యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక, మీ కార్యములు దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థనా శక్తి తైలము ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. తన భర్తను కోల్పోయింది, తన కుమారుడు గర్భంలోంచి తన భర్త ఒక తన కుమార్తెకి కుమారుడు పుడితే ఆదరించబడతానని దేవుని దగ్గర అడగటం, తైలాభిషేక ప్రార్థనకు వచ్చి మొక్కుకుంది, ఇక్కడ మొక్కుబడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెన్. మరలా కుమార్తెకి మగబిడ్డ పుట్టడం ఇదని మామూలు విషయం అనుకుంటున్నారా? ఇదే ప్రార్థనా శక్తి. ఆమెన్. రెండవది, ఒంగోలు నుంచి రాత్రికాల సమయంలో వచ్చారు ఈ యొక్క టీం అంతా, రాములమ్మ కుటుంబానికి సంబంధించిన ఈ యొక్క సభ్యులు. వారు అద్భుతమైన సాక్ష్యంతో వచ్చారు. నిన్న తాడేపల్లిగూడెం నుండి నేను ఇంటికి వచ్చేసరికి వారు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఏంటి అంత దూరానికి ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే వారు చాలా వింతైన విషయాలు చెప్పారు. ఆ విషయాలు మీరే డైరెక్ట్గా ఇందిర గారిని ఎదురికి రమ్మ, రాములమ్మ నీకు మా సాక్ష్యం చెప్పు. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి మా కుటుంబం పక్షాన నా పక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారికి మా కుటుంబం పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులకి, ఇక్కడ వాలంటీర్లకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మాది రామాయపట్నం కావ. వాక్యం చూసే టీవీ చూసేటప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నేను అన్నానయ్యా అక్కడ చాలా దూరము, అటు ప్రార్థన జరుగుతుంది, తాడేపల్లి గూడెం అటంతా అక్కడికి పోదాం అయ్యగారు ప్రార్థనకి. నేను అన్నప్పుడు సరేమ్మా ఒక రోజు పోదాంలే అన్నారు. నేను ప్రార్థన చేశాను, ఆయన నీ బిడ్డని మా మధ్యకి చేర్చి ప్రభు దగ్గరగా అన్నప్పుడు ఒంగోలు అనే వాళ్ళకి మీకు ఎంతో ఆసక్తి కలిగింది. అప్పుడు ఆలమించి మేము ఒంగోలు ప్రతి ఒక్క ప్రేయర్కి వస్తాము. దేవుడు మమ్మల్ని అయ్యగారు ప్రార్థన వల్ల మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ మాకు సొంత చెరువులు అయితే లేవు, మాది రొయ్యలు ఫీడ్ షాపు, సొంత చెరువులు లేవని నేను ఎంతగానో ప్రార్థన చేశాను. అయ్యగారు కూడా ప్రార్థన చేసేవాడు, మీకు ఏ కావాలో కోరుకోండి మీకు అన్నీ ఇస్తాడు అన్నప్పుడు నేను కోరుకున్నాను, ప్రభువా నాకు సొంత చెరువులు కావాలన్నప్పుడు దేవుడు విస్తారంగా చాలా చెరువులు ఇచ్చాడు. చెరువుల్లో కూడా అయ్యగారు ప్రైరాయిలు ఎత్తకుపోయి నీళ్ళల్లో వేసి నేను ప్రార్థన చేసి చెరువుల్లో వేస్తాను. విస్తారమైన పంటనిచ్చాడు దేవాది దేవుడు. తీస్తూ ఉంటే తరిగి వస్తానే ఉంటుంది, కానీ పంట మంచి పంట దేవుడు మాకు ఇచ్చినాడు. మేమైతే ప్రతి నెల వస్తాం అయ్యగారు ప్రార్థన అంటే మాకు ఎంత ఆసక్తి. అందరికీ కూడా చెబుతాను నేను, రాండి దైవజనుడు కడగని ఎంతగానో మేలు చేశాడు. నేను ఆశించిన దేవుడు నాకు ఎతికి రక్షించాడు. కావిల్లో ప్లాట్లు కావాలన్నా కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నా బిడ్డలకి గొప్ప మేలు చేసిన నా గొప్ప దేవుడికి నా వందనాలు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పటి ప్రభుడు స్తుతిందా. ఇక్కడికి రావాలని ఎంతగా ఆశగాని మేము ఉప్పుల గొత్తు రావాలా, బంగారు పాదాలు దిగిని అక్కడికి పోయి ప్రార్థన చేసుకోవాలని మేమెంతగా ఆశగా. దేవుడు మాకు రెండు కార్లు కూడా ఇచ్చాడు వేసుకొని మేము వచ్చాము. గొప్ప దేవుడు ఆయన, గొప్ప మేలు చేసే దేవుడు. అయ్యగారు ప్రార్థన ఎంత శక్తి గల ప్రార్థన. మాకు ఫీడ్ షాప్ ఉంది, రైతులు ఉన్నారు, మేము చెరువులు వేస్తాము. మేము రైతులకు ప్రేయరాలు ఇచ్చి చెరువులు వేసి పట్టేటప్పుడు ముందు రోజు ప్రేయరాలు వేస్తాము. పట్టే కొంది రొయ్యలు వస్తానే ఉంటాయి, రైతులకు కానీ మాకు కానీ పట్టే కొంది వస్తానే ఉంటాయి తక్కువ. మళ్ళీ రేట్లు తగ్గిపోయినప్పుడు అందరూ భయపడి అందరూ పట్టేశారు. మనకు దేవుడు ఉండడం, మనకాడ ప్రేయరాయలు ఉంది, మనం ప్రేయరాలు వేసుకొని సాగుతాం, దేవుడే రేటు ఇస్తాడని ఆగాం. మంచి రేటు, మనం పట్టమేలకి ఊరికాడ రొయ్యలు లేవు, మనకాడే రొయ్యలు ఉన్నాయి, మంచి రేటు రేటు దానికి తగ్గట్టు తీసే కొంది రొయ్యలు వస్తానే ఉన్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి ఘనత కలిగినట్లుగా తీసే కొలది రొయ్యలు వస్తూ ఉండటం, ఇదే నీళ్లు ద్రాక్షారసం అయిన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు లేసు ప్రభువు కానాను వివాహమునకు హాజరగుట చేత అక్కడ కొరత ద్రాక్షారసం లేనప్పుడు నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మార్చి సమృద్ధినిచ్చాడు ఈ కుటుంబానికి. ఆ బిడ్డ ఏం చెప్తున్నాడు మళ్ళీ చెప్పేది, ప్రేయర్ ముందు రోజు వేసి
రొయ్యలు పడుతుంటే పట్టే కొందు వస్తా ఉంటది. ఆ చెరువులో ఆ రొయ్యలు పట్టే ముందు ప్రేయర్ ఆయిల్ ప్రార్థన తైలం పోసి పడతా ఉంటుంటే ఏమవుతుంది అది? వస్తానే ఉంటుంది. యేసుని దానికంటే ఎక్కువ రావటం ఎవరు వస్తారు? మహిమ. ఆమెన్. అద్భుత మహిమ. హల్లెలూయా. బాబు ఎంత గొప్ప దేవుడవు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడవు. వీరు రొయ్యల చెరువులను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను ఆస్తికర్తలుగా చేయండి. బలమైన సాక్షి సమూహముగా ఈ బిడ్డలు మీరు దీవించండి. అలాగే వారి కుటుంబానికి సంబంధించిన మనుషుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఆ మనుషుడు కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కూడా శుభకార్యము తలపెట్టి వీరందరూ గొప్ప జన సమూహముగా శుభవార్తతో మరలా వచ్చి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి. ప్రయాణం వెళ్తున్నారు క్షేమాన్ని దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పండి, దేవుని ఆశీర్వాదాలతో తిరిగి రండి. గాడ్ బ్లెస్ యూ. ఇదే దేవుని కార్యాలు. ఇవన్నీ కూడా ఇలాంటి గొప్ప కార్యాలు మీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయండి. ఇది మతం కాదు, ఇది ఒక శక్తి. ఆమెన్. ఏం శక్తి ఇది? దైవ శక్తి, యేసు శక్తి. ఈ నెలలో కాదు, మొన్నటి నుండి ఈ మధ్య మన పరిచర్య ప్రమోషన్లోకి వెళ్ళిపోయింది. భీమవరంలో కూడా ఒక ఆమె అలాగే సాక్ష్యం చెప్పింది. నిన్న నేను తాడేపల్లిగూడలో సాక్ష్యం అని చెప్పాను. అదేం జరిగిందంటే అద్భుతం. 24 ఎకరాలు చెరువులు వేసారు వారు. 24 ఎకరాలు చెరువులు వేసి లాస్ అయిపోయి అప్పులు పాలైపోయి 57 లక్షలు అప్పులు పాలైపోయారు. ఇంకా బ్రతకాలని వారికి మనసు లేదు. జీవితంలో నష్టపోయనే ఆవేదన ఎక్కువైపోయింది. ఆ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ప్రార్థనా శక్తికి వెళ్ళాలి. తైలాభిషేక ఆరాధనకి వెళ్తే మరి దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టినడంట. ఆయన ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందని చెప్పి వారు ఎక్కడ సికింద్రాబాద్ వచ్చేసారు. భీమవరం నుంచి సికింద్రాబాద్ వచ్చారు. సికింద్రాబాద్లో ఏడుస్తూ వారు కష్టాన్ని చెప్పారు. నేను తైలము తీసుకుని ప్రార్థన చేసి వారికి దీవెన ప్రకటించాను. అహరోను కర్ర ఏ రీతిగా చిగురు పట్టిందో అలాగే మీరు చిగురు పడతారు. మూడైన మీ జీవితం చిగురిస్తుంది. ఏడవకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. కానీ తైలమును తీసుకుని ప్రతిష్ఠ చేసి తైలం ఇచ్చి పంపిస్తే తైలముతో వెళ్ళారు. ఒక ట్యాంక్ అది తొమ్మిది మాసాలు అయింది చేపలేసి. చేపలు అమ్ముకునేటానికి కంపెనీకి ఫోన్ చేస్తే వారు 3 లారీలు వేసుకుని వచ్చారు. ఎక్కడికి? చేపలు కొనుక్కోవడానికి. వచ్చి ఆ చెరువులో చేపలేసి 70 మంది వలేసి లాగారటండి. ఎంతమంది? 70 మంది వలేసి లాగితే ఆ రోజు 1.5 కేజీ లోపు, 1.5 కేజీ అలాగా చేప సైజ్ అనమాట, అంటే చేప బరువు 1.5 కేజీ వచ్చింది. ఒక లారీ చేపలు వేటాడి పట్టుకుని ఆ చేపల కంపెనీ వాడు అన్నాడట, ఈ సరుకు బాగాలేదు. ఏమన్నాడు? సరుకు బాగాలేదు, ఇంకా నాకు వద్దు అని కనవ 2 లారీలు ఖాళీగా పెట్టుకుని వెళ్ళిపోయాడట. అప్పుడు చాలా ఏడుపు ఏడ్చారు, చాలా బాధ వచ్చింది. ఆ యజమానుడు తల పట్టుకుని ఏడుస్తుంటే తన భార్య అందట, అలా కాదు, మనకి దేవుని సేవకుడు ఇసాకు పాస్టర్ గారు ఏం చెప్పారు, అహరోను కర్ర చిగురు పట్టినట్టు చిగురు పడతారు అన్నాడు కదా. ఆయన అద్భుతం దేవుడు ఏం చేసింది? ఆమె ప్రార్థన తైలం చెరువులో పోసి ఏడుస్తూ దేవా నీవే కార్యం జరిగించు, దైవజనుడు చెప్పాడు చిగురు పడతామని చెప్పాడని. తర్వాత 2వ రోజు మళ్ళా ఇంకో చేపల కంపెనీకి తెలియదు, మా నాన్నగారు ఇలాగ అప్పులు పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పులు పాలై. 2వ చేపల కంపెనీ వాడు వచ్చి చేపలు పడుతూ ఉంటుంటే అదే చెరువు అదే 1.5 కేజీ ఉన్న చేపలే ఒక్కసారి 3 కేజీలు అయిపోయింది. చేప వచ్చి డబల్ అయిపోయింది. ఇది ఎవరన్నా నమ్మగలరా? ఇది ఏం ఆశ్చర్యం ఇది. ఆమెన్. 3 లారీలు వేసుకొచ్చిన వాడు 1 లారీ సరుకు పట్టుకుని
ఆ విసుక్కుని వెళ్ళిపోయాడు, బాగాలేదు ఈ సరుకు అంత మంచిగా లేదని. రెండవసారి వచ్చిన వాడు చెరువు వేటాడుతూ ఉంటే అవి 3 కేజీలు బరువు వచ్చింది చేప, 6 లారీలు సరుకు వచ్చింది, 1 కోటి రూపాయలు ఇచ్చాడని భీమవరంలో ఎలిగెత్తి సాక్ష్యం చెప్పాను. అలాగే కొడతారు, తలు పైకెత్తి కేకలు వేయండి, కేకలు వేస్తూ ఉంటే కోట గోడ కూలిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరిగిన దేవుడు. సాక్ష్యాన్ని మీ ముందు చూడండి. లాస్ అయిపోయి వచ్చాను, తొలగించి 24 ఎకరాలు అప్పులు పాలైపోయారండి చేపల చెరువులో. మాస్టర్తో మాట్లాడామండి, మా నాన్నగారు ఇలాగ అప్పులు పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పులు పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద అప్పులన్నీ తీర్పులని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు, మా నాన్నగారు నిత్యమే చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురుస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయిందండి, ఈ జనవరిలోనూ చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారండి చెరువు కాడికి, 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి. చేపలు బాగాలేదు మాకు వద్దని మా నాన్నగారు మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే నన్ను పాస్ట్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాము. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వల, ఆ 70 మంది లాక్కొచ్చిన వల్ల కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. 2వ రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన చేపలు వచ్చినాయి. చేతులు పైకెత్తి ఆమేన్, దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్లిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తానన్నా కానీ నిరాశపడలేదండి. 1 కోటి రూపాయల పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు 1 కోటి రూపాయలు హెచ్చించి చేయడంతే ఇరవై 24 ఎకరాల్లో పాత అప్పులు 50 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి 20 లక్షలు మిగిలినాయండి. హల్లెలూయా. అప్పుల్లో కూడా కొత్త అప్పు పాత అప్పులు ఉంటాయి. బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన అన్నట్టు మనకు అప్పుల్లో పాత అప్పులు కొత్త అప్పులు. కొత్త పాత అప్పు ఏది లేకుండా తుఫాను వచ్చి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది అంతే. ఆయన డోర్ ఓపెన్ చేస్తే ఆ బలమైన ఆశీర్వాదపు గాలిని నీ దగ్గరికి వచ్చి చిన్న డస్ట్ కూడా లేకుండా ఎగిరిపోతుంది అంతే. ఏడ్చిన నాళ్ళు ఎక్కిక్కబడి ఏడ్చావు, నవ్వలేక చేస్తావు, ఇక అంత బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. ఈ సాక్ష్యాన్ని మీకు తెలియపరచాలని నేను ఎంతో అనుకుంటే దీనికి మించిన సాక్ష్యంతో ఒంగోలు నుంచి వచ్చి ముందు ఆళ్ళు నిలబడిపోయారు. ఎన్నెన్నో సాక్ష్యాలు మీరు నమ్మగలిగితే. ఎందుకు ఇన్ని సాక్ష్యాలు మీకు చూపిస్తున్నానంటే, కన్యమరి గర్భాన పుట్టిన నజరేయుడైన యేసు పరిశుద్ధమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. పాడైన కుటుంబాలను అందరినీ కూడా ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ స్థలంలోనే దేవుని పాదాలు చూశాను సాయంకాల సమయంలో. ఇదంతా కూడా డొంకు డొంకుల కింద ఒక చెత్త అంతా మొక్కల కింద ఉన్నాయి, కానీ ఇక్కడ మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఈ స్థలాన్ని స్వాధీనపరచుకున్న దినాన్న మీరు కూర్చున్న స్థలం అప్పుడు మంద కాదు, ఇక్కడ ఈ స్థలంలోకి వచ్చి నేను ఇక్కడ మొరపెడుతున్నాను. ఈ వెనకాలకి కొంత భూమి నేను కొన్నాను. ఇక్కడుండి దేవా ఈ స్థలం ఇచ్చావు, దీని పట్ల నీ చిత్తం ఏంటి, ఈ స్థలంలో నిన్న నీ కార్యాలు నీ దర్శనం నెరవేర్చిదని అడిగినప్పుడు ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. బంగారు పాదాలు, పెద్ద పెద్ద పాదాలు ఇక్కడ నేను చూశాను. అది చూశాను కనుకనే ఈరోజు ఈ స్థానము ఇదంతా కూడా ప్రపంచానికి దీపస్తంభముగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఈ స్థలం ఎలాగొస్తుందో, ఈ స్థలం ఎలాగొస్తుందో, ఇది ఇంకా ఎలాగ విస్తరిస్తుందో, ఎక్కడెక్కడికి వెళ్తుందో, వరుసగా 7 పాయింట్లు చెప్పాడు ఆయన. వన్ బై వన్ దాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను ఆ సమయంలో కొంతమంది చెప్తే నమ్మలేదు వారికి, కానీ ఈరోజు దేవుని కార్యం మనం నెరవేర్పు చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తొందరలో బలమైన ఆశీర్వాదాలతోటి దీవెనకరైన పాత్రలుగా మీరు వాడబడతారు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలు బాధలున్నా దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడువడు. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి నాతో పాడండి. కుమ్మరి ఓ కుమ్మ జగదుత్పత్తి దారి జగట చల్లగ చూడుమయ్యా. ఆగండి, చప్పట్లు కొట్టకండి, ఆగండి. నేను చెప్పిన మాట చెప్పండి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడవయ్యా. దానికే కొంచెం రాగం కలపండి, టీ పొడి వేసినట్టు. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి మన్నైనా నా వంక చల్లగా చల్లగా. అందరం మళ్ళీ పాడదాం. 1 2 3 కుమ్మరి ఓ కుమ్మ జగదుత్పత్తి దారి చల్లగా చల్లగా విలువ లేని పాత్రను నేను కొనువారు లేరెవ్వారు విలువ లేని పాత్రను కొనువారు వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగుందు పాత్రగా చేసి. హల్లెలూయా హల్లెలూయా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరు, వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగుందు పాత్రగా చేసి. కుమ్మరి కుమ్మరి చేతిలో పాత్ర విడిపోతే దానిని మరలా కొత్త పాత్రగా చేస్తాడట. ఆమేన్. తన చేతిలో విడిపోతే, కుమ్మరి చేతులు అసలు పాత్ర విడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ నేను మన కుమ్మరుల ఇంటికి వెళ్ళి చూసినప్పుడు నాకు అప్పుడు అర్థమవుతూ ఉండేది, వారు డైరెక్ట్గా మట్టిని తీసుకెళ్ళి సారె మీద పెట్టి పాత్ర చేయరు. వారు ముందు మట్టిని తీసుకుని వెళ్ళి ఆ మట్టిలో ఎంత శాతము జిగురుంది, ఎంత శాతము ఇసుకుంది, ఆ పాత్రలు ఏదైనా చెత్త ఉందా చెదారం ఉందా అని చెప్పి దానిని ఏం చేస్తారంటే బాగా దానిని సాగు చేసి దానిని బాగా కుమ్ముదీర్చి దానిని వడబోస్తారు. ఏం చేస్తారు, వడబోసి దానిని మళ్ళీ ఒక ప్లేస్లో దానిని నిలువ చేసి చక్కగా దానికి సరైన పదును వచ్చినప్పుడు దానిని జున్నులా తయారు చేస్తారన్నమాట. దానిని తీసి సారి మీద పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు ఆ పాత్ర చాలా విలువగా తయారవుతుంది. తన చేతులు తన వ్రేలుతో ఎలాగ షేపులు ఇస్తాడో ఆ కుండ అదే రీతిగా తయారవుతుంది. కానీ ఆయన
ఏదైనా ఒక పాత్ర ఇడిపోతుందని చేయడైనా చేసే ముందు చాలా క్రమంగా చేస్తాడు. అయినా ఆయన చేతిలో ఒక్కొక్క పాత్ర బీట కొట్టేస్తుందట. బీట కొట్టినప్పుడు దానిని తీసి మరలా అతను కుమ్మరి సారి మీద పెట్టి మరొక విలువైన పాత్ర చేస్తాడట. మన పరమ కుమ్మరి మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన జీవితంలో ఆయన ఏం చేసాడో, ఏం జరుగుతుందో, మన పాత్ర ఏ రీతిగా వాడబడాలో తెలియకుండా పెద్ద శోధన తగిలి పాత్ర ఇడిపోయే పరిస్థితి వస్తే ఆయన చేతిలోనే ఉన్నాం గనక ఆయన కొత్త పాత్ర మరలా చేస్తాడు, నిన్ను యోగ్యమైన పాత్రగా చేస్తాడు, బంగారు పాత్రగా చేస్తాడు, నిన్ను మంచి విలువైన స్థలములో పెట్టే పాత్రగా ఆయన చేస్తాడు. ఆత్మనికి తోడయుండును గాక. నా జీవితానికి నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, చీకటి అయిపోయింది, ఇలాగ అయిపోయింది, అలాగైపోయింది, నా బిడ్డ బ్రతికి ఇలాగ అయిపోయింది అని ఏడుస్తున్నావా? దేవుడు ఈరోజునికి ఇస్తున్న మాట ఏంటంటే మరొక పాత్రగా నిన్ను చేస్తాడు, మరొక కుటుంబంగా నిన్ను కడతాడు. ఉన్నతమైన దీవెనగా యోబు కుటుంబాన్ని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి మళ్ళీ బిడ్డల్ని ఐశ్వర్యాన్ని ఆస్తిని ఏ రీతికి ఇచ్చాడో పాడైన నీ కుటుంబాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు విలువైన మాటలు, యేసు మాటలు ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి మనిషిని కూడా దేవుడు అత్యధికంగా ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే ఇది దేవుని అభిషేకం ద్వారా జరుగుతున్న పరిచర్య. 133వ కీర్తనలో మాటను మనం ధ్యానం చేసుకుందాం. 133వ కీర్తనలో ఇప్పటికే రెండు అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం, మరొకసారి ఇందులో మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము సామ్స్ 133:1-3 మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ తెరిచి నాతో కలిసి వాక్యాన్ని ధ్యానించగలరని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన 133వ అధ్యాయము స్టడీ 1-3. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి అందరూ గట్టిగా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. 1-3. ఆగండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! ఎంత మేలు అనే మాట ఎంత గొప్పగా ఉంది. ఐక్యత ఉన్న చోట ఎంత మేలుంటుందో. చాలా కుటుంబాల్లో ఐక్యత పిల్లలకు వివాహము కానంత వరకు తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న ఐక్యత ఎంత బాగుంటుందో. ఒక ఫోటో తీసుకోవాలన్నా, ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, కలిసి భోజనం చేయాలన్నా చిన్ననాటి నుండి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డలు ఎదుట తల్లిదండ్రుల ప్రేమను చూపిస్తూ ఆ ప్రేమతో కూడిన ఐక్యత, కలిసి భోజనం చేయటం, కలిసి మాట్లాడుకోవటం, వివాహాలు అయిన తర్వాత మరలా ఆ కలయిక అనేది కుటుంబాల్లో ఉండట్లేదు. కుటుంబాలు విలువలను కోల్పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కుటుంబము కలిసి మాట్లాడుకోవటం కానీ, కలిసి భోజనం చేయటం కానీ, కష్టసుఖాలు పంచుకోవటం, ఈ ఐక్యత ఉండట్లేదు. ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు అంటున్నాడు కీర్తనకారుడు. ఒక ఆయన ఏమంటాడంటే బైబిల్లో ఏముందంటే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని అన్నాడు. ఏంటండి భార్య దొరికిన వానికి మేలు దొరుకును? ఒక అతను ఏమన్నాడంటే బైబుల్ అలాగే ఉంది కానీ పాస్టర్ గారు నాకు తేలు దొరికిందండి అన్నాడు. తేలు దొరికిందా అన్నాడు. మరొక అతను అన్నాడు నాకు మేకు దొరికింది పాస్టర్ గారు అన్నాడు. నా భార్య బైబుల్లో భార్య దొరికిన వానికి మేలు దొరుకునంటే నాకు మేకు దొరికింది అన్నాడు ఒకడు. ఇంకో మనుషుడు ఏమన్నాడు తేలు దొరికింది. తేలు ఎక్కడ దొరికింది నీకు అన్నాను. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కుడతానే ఉంది పాస్టర్ గారు, చచ్చిపోతున్నాను ఆ నొప్పికి అన్నాడు. ఇంకొక అతను అన్నాడు మేకు దొరికింది పాస్టర్ గారు, మా ఆవిడ మేకలో పొడుస్తూ ఉంటుంది, ఏదైనా మాట్లాడుతుంటే వెనక్కి లాగేస్తూ ఉంటుందండి, సట్టబట్టు లాగేస్తుందండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంత సాధిస్తుందో.
ప్రియులరా, కొందరు భార్యలు మేకిల్లాగా తేలిలాగా ఉన్నారని అనుకుంటారు, కానీ మీరైతే పావురం లాంటి వారు మీరందరూ. ఆమేన్, హల్లెలూయా. నేను తేలై ఉన్నాను, నా భర్తకి మేకై ఉన్నానన్న వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేనే లేరు, ఉండరు. ఎందుకంటే మీరు మంచివారు, మీ మేకులు ఎలాంటి వారో దేవుడికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భార్య బాధితులు, భర్త బాధితులు ఉన్నారు. ప్రియులరా, కుటుంబాల్లో భార్య భర్తకి లోబడి జ్ఞానముగా ఉండటానికి, భర్త భార్యని ప్రేమించి లోబడి ఉండటానికి, వీటన్నిటిని నడిపించటానికి దేవుని వాక్యం ఉంటే అక్కడ ఐక్యత, సమాధానం ఉంటుంది. అందుకని ప్రతి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి యజమానుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఫస్ట్ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చదివితే, వాక్యము దేవుడై ఉన్నాడు గనక మీ కుటుంబాల మీద ఆత్మక్రియ జరుగుతుంది, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం దొరుకుతుంది. ఆమేన్. ఏదైనా దండం పెట్టుకుని యేసుప్రభు ఫోటోకి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతే సమాధానం రాదు. దేవుని వాక్యమును చదవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, నీ ఆత్మక్రియ నీ కుటుంబంలో పనిచేస్తుంది. ఇక్కడ బాగా మనం ఆలోచన చేస్తుంటే 133వ కీర్తనలో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ అహరోను గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను ఎవరంటే మోషేకి అన్నగారుగా ఉన్నాడు. మోషే అన్నగారైనటువంటి అహరోను విషయంలో దేవుడు మోషేకి చెబుతాడు, మోషే యాజకుడిగా ప్రతిష్ఠ చెయ్యి, యాజకుడిగా నియమించు మీ అన్నగారిని అహరోను అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా మోషే ఆ పనిని కొనసాగించాడు. ఎలా చేశాడు అంటే నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి నుండి మనం చదివితే దేవుడు అహరోనుని యాజకుడిగా నియమించుకున్నట్టు కనబడతా ఉంది. అయితే దేవుని చిత్త ప్రకారము మరి అహరోను యాజకుడిగా నియమించబడినప్పుడు మోషే తైలమును తీసుకుని యాజకుడిగా ఉన్నటువంటి అహరోను శిరస్సు మీద తైలము పోసినప్పుడు అది అహరోను గడ్డము మీదుగా కారి పరిమళ తైలము తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముగా ఉందని దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. ప్రియులరా, ఇక్కడ అహరోను అనేటువంటి ఈ యాజకుడు చేసే పని ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల ప్రజల పేర్లు, 12 గోత్రాల పేర్లు లేత పచ్చలనేటువంటి రెండు రత్నాల మీద వాటిని రాసుకుని వాటిని తన ఛాతీ మీద ఉండినట్లుగా మెడలో దానిని అలంకారంగా ధరించుకుని అహరోను అభిషేక ప్రార్థన జరిగిస్తూ ఉండేవాడు. ప్రియులరా, మోషే ఏ రీతిగా అహరోనుని నడిపించాడో ఆ రీతిగా అహరోను దేవునికిని ప్రవక్తకి లోబడి తను జీవించినట్టు కనబడతా ఉంది. ఈ 12 గోత్రాల ప్రజల పేర్లు అంటే 12 గోత్రాలు ఎవరు అంటే, యాకోబుకు పుట్టిన 12 మంది సంతానము, 12 మంది సంతానాన్ని 12 కుటుంబాలు, ఆ కుటుంబాలు పెద్ద అయిపోయినప్పుడు 12 గోత్రాలు వచ్చినాయి. ప్రియులరా, మనకు కూడా గోత్రం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన మూల పురుషులు ఎవరో వారిని ఒక గోత్రముగా ఎన్నిక చేస్తూ ఉంటుంటారు. మనకి బాగా ఆలోచన చేస్తే మన దినం అయినా ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మన గోత్రం మీద పేర్లు చదువుతూ ఉంటుంటారు కొంతమంది. బాగా ఆలోచన చేస్తే అసలు గోత్రం అనేది ఎలాగొచ్చింది అంటే, గోత్రం అనేది యాకోబుకి పుట్టిన 12 మంది కుమారులు, 12 మంది కుమారులకి 12 మంది భార్యలు, మళ్ళీ వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు. కుటుంబాలు బాగా పెద్ద అయిపోయినప్పుడు వారు మూల పురుషుణ్ణి తెలుసుకోవటానికి ఆ 12 మందిలో మొదటివాని సంతానానికి మొదటివాని పేరే ఆ గోత్రానికి వస్తుంది, రెండో వాని సంతానానికి రెండో వాని గోత్రం పేరు వస్తుంది. ఆ దానినే గోత్రము అంటారు. గోత్రం అంటే మన మూల, మూలం అనమాట. మన మూల పురుషులు ఉంటారు. మనం జన్మించిన మనం ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా మనకి మూల పురుషులు ఉంటారు, మళ్ళీ వారికి మూల పురుషులు ఉంటారు, మళ్ళీ వారికి మూల పురుషులు ఉంటారు. అలాగ మూల పురుషులు, మూల పురుషులు, మూల పురుషులని చూసుకుంటూ వెళ్తే అందరికీ మూల పురుషుడు ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా.
అలా యాకోబుకు పుట్టిన 12 కుమారులు, 12 సంతానము, 12 కుమారుల పేర్లను అహరోను లేత పచ్చలనేటువంటి పచ్చరాళ్ళు మీద వాటిని చెక్కించి ఆ తన ఛాతి మీద పెట్టుకుని అభిషేక ప్రార్థన చేసేవాడు. ఎందుకు ఈ ప్రార్థన చేసేవాడంటే 12 మీద దేవుని అభిషేకము ఐక్యత కలిగి ఉండాలి, వారు ఆశీర్వదించబడాలని ఆయన మెడలో దానిని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిరస్సు మీద నుండి తైలము తన గడ్డము మీదుగా కారి ఆ లేత పచ్చల మీద పడి ఆ 12 కుటుంబాలని ఆశీర్వాదకరంగా చేసేది దేవుని అభిషేకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రియులారా. మన కుటుంబాల పేరు మీద, మన గోత్రాల పేరు మీద, మనందరి కుటుంబాల, మన బిడ్డల పేరు మీద దేవుని అభిషేకము నిలిచి ఉంటే జ్ఞానము కలిగి ఉంటుంది, ఆశీర్వాదము కలిగి ఉంటుంది, దీవెన కలిగి ఉంటుంది. ఆమేన్. చాలామంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏదైనా వేద పండితులను చూస్తే మా పేరు మీద కూడా అక్కడ ఏదైనా చేయండి అంటే వారు మన గోత్రం పేరు మీద మేము చేస్తున్నాం, మీ గోత్రం పేరు మీద ఈ పూజ చేసాం ఆ పూజ చేసి ఉంటారు. అసలైనటువంటి గోత్రం మనది, మన గోత్రము యేసయ్య గోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన దేవుని కుమారుని యొక్క గోత్రములో అంటే యేసుక్రీస్తు రక్తములో మనం అందరం కడగబడి ఉన్నాము. మనందరి మీద దేవుని అభిషేకము, పోయబడిన అభిషేక తైలము మన కుటుంబాల్లో సమాధానం ఇవ్వటానికి ఆత్మసిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఈ అభిషేకము అహరోను గడ్డము మీదుగా కారినటువంటి అభిషేక తైలము మొదట తన ఛాతి తన చెస్ట్ మీద ఉన్నటువంటి 12 పేర్ల మీద ఈ తైలము పడింది. అందుకనే ఈరోజు ఆ 12 సంబంధించిన ప్రజలే ఈ దినమున ఇజ్రాయేలు దేశముగా వారు ఏర్పాటు చేయబడ్డారు. ఎన్నో దేశాలు ఉన్నాయి, దగ్గర దగ్గరగా 200 పైన ప్రపంచము ఉంది. కానీ ఏ దేశానికి లేని ప్రత్యేకత, ఇజ్రాయేల్ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. వారు నీరు లేని చోట పంటను పండిస్తూ ఉన్నారు, రాళ్లలో నుండి పంట పండిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ పాడి పరిశ్రమలు చూస్తే ఒక గేది పాలు ఇవ్వాలంటే 3-4 లీటర్లు ఇస్తుంది మంచి గేది అయితే. ఆ గేది ఒక ఆవు అయిన పాలు ఇవ్వాలన్నా అలాంటిది ఇస్రాయేలీలు జ్ఞానముగా వారు కనుగొని వారి టెక్నాలజీ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఒక గేది 30-50 లీటర్లు ఇచ్చేది వారే కనిపెట్టారు. హల్లెలూయా. పాలు బలముగా ఆవు 20-30 లీటర్లు పాలు ఇవ్వటం అంటే ఎవరు కనిపెట్టారంటే ఇస్రాయేలీలు కనిపెట్టారు. ఆ ఇస్రాయేలీలు పాలు ఎక్కువ వచ్చేలాగా ఎలా కనిపెట్టారంటే అంతకుముందు అహరోను గడ్డము మీదుగా తైలము దిగజారి వారి గోత్రం మీద పడింది కనుక ఆ అభిషేకము తన సంతానంలో ఉన్న ప్రజలందరికీ జ్ఞానము దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ఉంటే బతుకుతాం అని అనుకుంటాం, ఐశ్వర్యం ఉంటే బతుకుతాం అని అనుకుంటాం, లేకపోతే బంగారం ఉంటే బ్రతికేస్తాం అని అనుకుంటాం. ఏ ఉన్నా మనం బ్రతుకుని నడిపించలేము ఈ యాత్రలో. జ్ఞానం ఉంటే అన్నీ వస్తాయి మన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఉన్న చోట ఐశ్వర్యం వెతుక్కుంటూ వస్తుంది. మీరందరూ కూడా జ్ఞానమైనటువంటి ఇల్లాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన స్త్రీ దొరకటం చాలా అరుదని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎక్కడైనా పెళ్లి కూతురు పెళ్లి ఫోటో తగిలిందంటే వెళ్ళిపోయి చూసి వచ్చేకండి. ఆ పెళ్లి కూతురు ఏంటి, ఆ పెళ్లి కూతురు యోగ్యురాలా కాదా అని ముందుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ పెళ్లి కొడుకన్నా ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే వెళ్ళిపోయి ఓకే చేసి వచ్చేయటం కాదు. ఆ పెళ్లి కొడుకు మీద దేవుని అభిషేకం ఉందా, దైవ జ్ఞానం ఉందా, ఎటువంటి పిల్లవాడు ఎటువంటి పిల్ల అని ముందుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డ గురించి నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని అభిషేకము మరి అహరోను గడ్డం మీదుగా కారినటువంటి అభిషేక తైలము ఇశ్రాయేలీయులు 12 పేర్ల మీద అభిషేక తైలము పడి దైవజనుడు ప్రార్థన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడినందుకే ఈరోజు జ్ఞానవంతులైపోయారు.
మనం భారతదేశము నుండి అన్ని రాష్ట్రాల నుండి పాడి పరిశ్రమలు ఎలా చేయాలో, పంట ఎలా పండించాలో, తక్కువ భూమిలో ఎక్కువ పంట ఎలా రావాలో ఆ టెక్నాలజీ కనిపెట్టింది ఇశ్రాయేలీయులే. సముద్రపు నీళ్లను మంచినీళ్ళుగా మార్చుకుంటున్నారు వారు. వారికి నీరు ఎక్కువ దొరకదు ఆ ప్రాంతంలో. నేను ఐగుప్తు నుండి మరి సీనాయి దేశానికి వెళ్ళినప్పుడు, సీనాయి నుంచి ఎరుషలేముకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో వారెవరికైనా సరే డబ్బులు ఇస్తే సంతోషంగా పుచ్చుకోరు, కానీ మార్గ మధ్యంలో ఆ ఎడారి ప్రయాణంలో ఎవరికైనా ఒక వాటర్ బాటిల్ ఇస్తే వారు ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు దాన్ని. మేము ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ కొన్ని గంటలు ఆ మోషే ఇశ్రాయేలీయులను తీసుకెళ్లిన అదే మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మా బస్సులో ఒక గన్మ్యాన్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు. నేను ఎదురు కూర్చున్నాను, టీం అంతటికి ఈ ప్రదేశం ఇది ఆ ప్రదేశం ఇది అన్నీ చెప్తూ ఉన్నాను. ఉన్నప్పుడు మాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చోట టోల్ గేట్ వచ్చింది, పోలీసులు ఆఫ్ చేశారు. ఆ పోలీసులు ఆఫ్ చేసి అంత చెక్ చేస్తూ ఉంటుంటే నేను వారికి వాటర్ బాటిల్ ఇచ్చాను. ఆ పోలీస్ ఆఫీసరు ఎంత ఆనందపడిపోయాడు, అంటే ఆ ఎడారిలో వారికి నీరు దొరకదు, ఆ కొండ ప్రాంతంలో వారికి నీరు దొరకదు, వర్షాలు కూడా ఎక్కువ పడవు వారికి. అందుకని ఇశ్రాయేలీయులు మన దేశం అభివృద్ధి అవ్వాలంటే మనకి నీళ్ళు సరిపోవట్లేదు, ఈ నీళ్ళు ఎలా సరిపోతాయి, ఎలాగ వాటర్ సరిపోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పి వారు యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో వారు ఏం చేశారంటే సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చడం మొదలుపెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. నేను బెత్లెహేముకి వెళ్ళాను, నేను ఎరుషలేం పట్టణంలో 2-3 రోజులు నివసించినప్పుడు ఆ నీరు మనకంటే మంచినీళ్ళుగా ఉన్నాయి. ఆ నీళ్లు చూస్తూ ఉంటుంటే వారిని అడిగే, ఈ నీళ్లు మీకు ఇంత మంచినీళ్ళు ఎలాగొచ్చినాయి అంటే దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, మేము సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకుంటా ఉన్నాము. మనకింత పెద్ద సముద్రం ఉంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అది? కానీ మంచినీళ్ళుగా మార్చుకునే జ్ఞానము దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు ఇచ్చాడంటే వారికి ప్రధాన యాజకుడుగిన ఫస్ట్ అహరోను ఆయన గడ్డం మీదుగా కారిన పరిమళ తైలము ఆ గోత్రం మీద ఐక్యత దీవెనను కుమ్మరించింది. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించాలి. ఆకాశ గగనాలను నీజేనతో కొలిచి దీవే, ఆకాశ గగనాలను కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడతీసిన నా యెషయా, ప్రేలాడతీసిన నా యెషయా. We'll be right back.
తడవలసిన వాళ్ళమే. వర్షం పడిచినా తడాలి, సెమటెట్ పడినా తడాలి, ఏదో రకంగా తడాలి. తడుస్తున్నాం. ఈ తడుపు దేనికంటే మొలకెత్తటానికి. జ్ఞానము మొలకెత్తుతుంది, ఆశీర్వాదం మొలకెత్తుతుంది. ఇదే ఆశీర్వాదపు చల్లలు. అహరోను ఆ రోజుల్లో మొట్టమొదటి ఫస్ట్ ప్రీస్ట్, హై ప్రీస్ట్, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ప్రవక్త మోషే, యాజకుడు అహరోను. అహరోను ఛాతి మీద 12 గోత్రాల పేర్లు పెట్టి ఆయన తైలము శిరస్సు నుండి కారుతా ఉంటుంటే అభిషేకము, అహరోను జ్ఞానము, ప్రార్థన, ఆత్మాభిషేకము తన గడ్డం మీదుగా కారి తన ఛాతి మీద ఉన్న 12 గోత్రాల పేర్లని ప్రతిష్ట చేసేది. చాలామందికి అభిషేకం తెలియక దూరంగా ఉన్నారు. అసలు అభిషేకం తెలిస్తే ఎక్కడెక్కడి నుంచి పరిగెత్తుకు వస్తారంటే, మీరెంతో అదృష్టవంతులు. మేము ఈ కుటుంబాలని దేవుడు రక్షణ జ్ఞానములో నిలబెట్టునుగాక. దేవుడు మీ కుటుంబాలని దీవెనకరమైన ఆస్తికర్తగా చేయునుగాక. జ్ఞానం ఉందనుకోండి, బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు. మనిషి, జ్ఞానం లేని మనిషి ఏం చేస్తారంటే, రోజు పొద్దుటే కూలి పనికి పోతారు. ఆలోచించండి, కూలి పనికి వెళ్ళే వాళ్ళరా, రోజు కూలి వెళ్తాం, అక్కడ బాళ్ళు కొట్టుకుంటాం, సాయంత్రం వరకు కొట్టుకుంటే వారు మనకి 500-600 రూపాయలు ఇస్తారు, అంతేనా? ఇంకెక్కువ ఇస్తారా? ఎక్కడైనా ఒక కంపెనీలో పనిచేస్తే 1000 రూపాయలు ఇస్తారు. ఎప్పటికీ నీవు నీ బిడ్డకి ఇల్లు కడతావు, ఎప్పుడు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు, ఎప్పుడు దీవెనకరంగా వర్ధిల్లుతావు. నీ వయసు అయిపోయేటప్పటికీ నీ పిల్ల విషయంలో 2-3 లక్షలు 5 లక్షలు సంపాదించడం కష్టమైపోతుంది. మీరు జ్ఞానం లేకుండా మొండిగా కష్టపడకండి. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకో, జ్ఞానంతో సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని రోజు 10,000 సంపాదిస్తాం. వ్యాపారం, కమిషన్ వ్యాపారాలు చేయండి. అందరూ వ్యాపారాలు ప్రారంభించండి. చిన్నదో పెద్దదో, ఆడపిల్లలు, మగపిల్లలు, అందరూ వ్యాపారాలు చేయండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం మనమందరం బాగుపడతామని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర కూర్చుని తెలివితేటలుగా వ్యాపారాలు చేయండి. అఫీషియల్గా బజారుకి వెళ్ళి తెలివితేటలుగా డబ్బు సంపాదించండి. కష్టపడి జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తామంటే, బండగా అక్కడే ఉండిపోతుంటాం మనం. తెలివి ఉపయోగించాలి, మైండ్ ఉపయోగించాలి. నీ జ్ఞానము తెరవబడాలంటే, నీ జ్ఞానము నీకు ఉపయోగపడాలంటే, అది అభిషేకం ద్వారానే లాక్ ఓపెన్ అవుతుంది అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలివితేటలుగా చిన్న వ్యాపారం ప్రారంభించాడు కోల్గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన ప్రార్థన మానేవాడు కాదు. కోల్గేట్ కంపెనీ వ్యవస్థాపన చేసిన వాడు, రోజు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు, పెద్ద ఇక యవన కాలంలో వాక్య విని జ్ఞానంతో పళ్ళ పౌడర్ చేయటం మొదలు పెట్టాడు. ఎవరు పళ్ళ పౌడర్ వాడని టైంలో, కచ్చికి వాడే టైంలో, మన పూర్వీకులు ఏం వాడేవారు, పొయ్యిలో కచ్చికి వాడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఈ కోల్గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఒక మిషనరీ సువార్త వలన మార్పు చెందిన కుటుంబం అది. పళ్ళ పౌడర్ తయారు చేసి పేపర్లో కట్టి, పొట్లాలు కట్టి, ప్రతి పేటలో, ఊర్లో, ఇంటింట పట్టుకుని వెళ్ళి, సంచులో పట్టుకుని వెళ్ళి పళ్ళ పౌడర్ వాడండి అని చెప్పేవాడు. ఈ ముసలాయిని పట్టుకొచ్చి పళ్ళ పౌడర్ చాలా బాగుందని చెప్పి అందరూ కూడా తీసుకుని పళ్ళ పౌడర్ తీసుకోవడంలో బిజినెస్ పెద్దదైపోయింది. అనేక మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, వచ్చి పౌడర్ తయారు చేయటం, ఆ పౌడర్లో కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ చేయటం మొదలుపెట్టాడు.
ఆ పౌడర్ని పేస్ట్గా మార్చేయండి. ఆ పేస్ట్ దేశమంతా అమ్ముడైపోతూ ఉంది, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఈరోజు కోల్గేట్ కంపెనీ ప్రపంచ దేశంలో A1 కంపెనీగా ఉంది. ఆ కంపెనీ స్థాపించిన అతను ఒక మ్యాగజైన్లో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఒక న్యూస్ ఒక ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడినప్పుడు, దేవుని ఎడల నేను భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, వ్యాపారం ప్రారంభించాను అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ప్రపంచంలో అద్భుతంగా సేవ చేస్తున్న బలమైన సేవకుడికి 2 పెద్ద విమానాలు కొనిచ్చేసాడు ఆయన ప్రార్థనకి. చప్పట్లు కొట్టరే. ఏం కొనిచ్చాడు ఆయన? 2 పెద్ద విమానాలు కొనిచ్చాడు. ఆ పాస్టర్ గారికి అన్నాడు, దైవజనుడు నువ్వు ఏ దేశం వెళ్ళినా సొంత విమానం వేసుకుని వెళ్ళిపోవాలని, నీతో టీం ఉండాలి, పెద్ద పెద్ద విమానాలు కొనిచ్చాడు. ఈరోజు ప్రపంచంలో A1 ప్లేస్లో ఉంది కోల్గేట్ కంపెనీ. అది క్రైస్తవుడు ప్రారంభించిన కంపెనీ. ఆమెన్. దానికి సంబంధించి ఇంకా గొప్ప క్వాలిటీగా వచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ అంతంత మట్టిగా పడిపోతూ ఉన్నాయి. కోల్గేట్ కంపెనీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే విధానంగా వెళ్తుంది. ఏంటంటే, దేవుడు ఆ మనుషుడికి జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఆ కంపెనీలో 200,000 మంది బ్రతుకుతూ ఉన్నారు, 200,000 మంది పెద్ద పెద్ద జీతాలు తీసుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఒక సామాన్యుడే పౌడర్ చేసి పేస్ట్ చేసి ఒక పెద్ద వ్యాపారవేత్త అయిపోయాడు. నేను దృష్టిలో పెట్టుకుని మా సంఘంలో ఒకరు అన్నాను, భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు. వారు భర్త ఏమో 20,000 జీతం పనిచేస్తూ ఉన్నాడు ఒక కంపెనీలో, భార్య కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది, 10,000కో 12,000కో పనిచేస్తుంది. వీరిద్దరికి ఎంత వచ్చిందంటే 32,000 ఎంత వచ్చింది నెలకి. అందులో ఇల్లు ఎద్దు కట్టుకోవాలి, సంసారం వెళ్ళాలి, ముందుగా మాత్రం దశంభాగం తీసేవారు. అందులో వారికి 32,000 వచ్చింది అనుకో, బహుశా 3,200 కవర్లో పెట్టి దైవజనుడా అని పట్టుకొచ్చి దశంభాగం ఇచ్చేవారు. నా ప్రాణం ఇలా ఇలాగ అయిపోతూ ఉండేది. వీళ్ళ జీతాలు చిన్నవి, ఇందులో మళ్ళీ దశంభాగం తీస్తున్నారు, ఇంకా ఉన్న డబ్బులతోటి బ్రతకాలేళ్ళు అని ఆలోచన చేసి నేను ప్రార్థన చేసి అన్నాను, మీరు కంపెనీలకు వెళ్ళటం మానేయండి అన్నాను. వాళ్ళిద్దరు నేను కంపెనీలకు వెళ్ళటం మానేయండి అంటే ఎలా బ్రతకాలని అడగలేదు. వారు అంత విశ్వాసంతో ఉన్న బిడ్డలు, వారి కుటుంబీకులు చెప్పారు, మీరు కంపెనీ మానేస్తే ఎలాగనే వారు అడిగారు. మా దైవజనుడు కంపెనీకి వెళ్ళొద్దు అన్నాడు, మరి ఏం చేయాలి? నేను అన్నాను, మీరు కంపెనీకి వెళ్ళటం మానేసి ఏ కంపెనీలో పనిచేస్తున్నారో అలాంటి కంపెనీ మీరు పెట్టాలని చెప్పాను. హల్లెలూయా. కంపెనీలో పనిచేయడం కాదు, మీరు కంపెనీ పెట్టాలి. ఎలా పెట్టాలంటే మన దగ్గర డబ్బు ఏది డబ్బు అవసరం లేదు. డబ్బున్న దేవుడు మన దేవుడు, ఆ సమయానికి అన్ని ఇస్తాడు. అయినా ప్రారంభించండి అంటే ఎంత ఉందన్నాను, 200,000, 300,000 ఉందన్నారు. ఆ డబ్బులే మీరు రెడీ చేసుకోండి, నేను ప్రార్థన చేసి ఒక పేరు ఇస్తాను, ఆ పేరు మీద కంపెనీ పెట్టండి అన్నాను. ప్రార్థన చేసుకున్నాను, ప్రభు వీళ్ళని ఆశీర్వదించు, వీరిని దీవించేసేయని దీవించి వారికి హర్షిత్ అనేటువంటి పేరు వచ్చింది. 12 గుమ్మాల్లో ఒక గుమ్మానికి ఒక పేరు, ఎరుసలేము పట్టణానికి ఉన్న 12 గుమ్మాల్లో ఒక గుమ్మానికి పేరు అది హర్షిత్. హర్షిత్ అనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వారు కంపెనీ మొదలు పెట్టారు. ఆ 2-3 లక్షలతోటే వారికి ఎలా వ్యాపారం చేయాలో కొన్ని సూచనలు ప్రార్థన ద్వారా అనుగ్రహించడానికి దేవుడు సమయం ఇచ్చాడు. చిన్నగా ప్రారంభించారు, 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు వచ్చినప్పుడు దైవజనుడు 10 లక్షల రూపాయల వ్యాపారం నడిచిందంటే దేవుడు దీన్ని మరి 50 లక్షలు చేస్తాడని చెప్పాను. చెప్పటువంటి మాటలా, వారు 50 లక్షల వ్యాపారం చేసేసాడు. 50 లక్షల వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు. సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు సంవత్సరం ఎండింగ్లో అయ్యారండి, మేము 50 లక్షల వ్యాపారం చేసాం. రైట్, ఈసారి మీరు 1 కోటి రూపాయల వ్యాపారం చేయండి అన్నారు. అది మళ్ళీ సంవత్సరం 1 కోటి రూపాయలు అయిపోయింది. మళ్ళీ పిలిచారు, మళ్ళీ భోజనం పెట్టారు, 1 కోటి రూపాయలు టర్నోవర్ చేసేవాడి అని. వాళ్ళు నాకు కానుకు కూడా ఇచ్చారు ఇలాంటి కవర్లో పెట్టి. ప్రార్థన చేసేలా జేబులు పెట్టేసుకుని మళ్ళీ సంవత్సరం మీరు 3 కోట్లు అయిపోతుందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టలేదు. మీరు 8 కోట్లు అవుతుందని చెప్పాను, మీ వ్యాపారం 3 కోట్లు అవుతుంది. వారు 3 కోట్లు వ్యాపారం చేసేసారు. నేను అన్నాను, ఇంకో కంపెనీ పెట్టండి అన్నాను. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ పిల్ల పుట్టింది, ఆ పిల్లకి ఆ బిడ్డకి సిల్వి పేరు పెట్టాడు. ఇదిగో మీ బిడ్డ పేరు మీద ఒక కంపెనీ పెట్టు సిల్వి అని. సిల్వి పేరు మీద ఇంకో కంపెనీ పెడితే ఆ వ్యాపారం 6 కోట్లకు వెళ్ళిపోయింది. మళ్ళీ సంవత్సరం పిలిచారు,
దైవజనుడా వ్యాపారం అది 6 కోట్లకి అయిపోయింది. 6 కాదు, ఈసారి 10 కోట్లకి వెళ్ళిపోతుంది. 10 కోట్లకి వెళ్ళిపోయింది. ఈసారి 25 కోట్లకి వెళ్ళిపోతుంది. 25 కోట్లకి వెళ్ళిపోయింది. ఈసారి 50 కోట్లకి వెళ్ళిపోద్ది. 50 వెళ్ళిపోయింది. ఈరోజు 100 కోట్లు టర్న్ ఓవర్ చేసింది కంపెనీ. గట్టిగా చేతులు పైకెత్తి చప్పడం కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వారు కంపెనీలో చాలామంది పనిచేస్తున్న వారు జీతాలు ఇస్తున్నారు. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ బాగుపడాలనే తపనతో ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరందరూ ఆస్తికర్తలు అవ్వాలి, మీరందరూ భాగ్యవంతులు అవ్వాలి, మీ అందరి గృహాల్లో రక్షణ సునాదము సాక్ష్యాలు వెళ్ళాలి, ప్రతి ఇంట సాక్ష్య కూటాలు జరగాలి, మీ కూటాలకు వచ్చిన వారు సాక్ష్యాలు విని యేసు నామాన్ని ధరించుకోవాలి. అందరూ చప్పుడు పెట్టి యేసయ్యకి మహిమ కలిగినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, 100 కోట్లు టర్న్ ఓవర్ చేయటువంటి మాటలు అనుకుంటున్నారా? ఆ కంపెనీకి ఇంకో కంపెనీ పెట్టండి. ఏ, మీరు ఇంకో కంపెనీ పెట్టండి అన్నాను. ఏం పెట్టారు? సిఓన్ అని పేరెట్టి, జైన్ అని పేరెట్టాను. ఆ కంపెనీ అంతా కూడా మన ప్రాంతంలోనే ఎక్కువ నడుస్తూ ఉంది. వారు చేపలకి మందు ఎలా తయారు చేయాలో, ఆహారం ఎలా తయారు చేయాలో, ఎక్కడో బిల్లలు పట్టుకొచ్చి కమిషన్ వ్యాపారం చేసేవారు. ఏ, ఎక్కడో బిల్లలు, బొంబాయి నుంచి తెచ్చిన బిల్లలు మీరు 200-300 వేసుకుని అమ్మటం కాదు. ఆ బిల్లలు ఏదో మీరే తయారు చేయండి అన్నాను. ఎలా తయారు చేయాలంటే, అది ప్రార్థన చేయండి, దేవుడు జ్ఞానం ఇస్తాడంటే ఆ బిల్లలు తయారు చేయటం మొదలుపెట్టారు. మొత్తం వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చే కంపెనీలో ట్యాబ్లెట్లు కంటే వీరు తయారు చేసింది చాలా విలువగా ఉంది. దరిద్రులమే, దీనులమే అభిషేకం ఏం చేస్తుంటే జ్ఞానవంతులుగా చేస్తుంది. ఆమెన్. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇంత పెద్ద కార్లో వచ్చాడు అని అనుకుంటారు. ఆ కుటుంబమే నాకు ఇచ్చింది కారు, 60 లక్షల ఈ కారు. ఎంత? నేను ఈ బైబిల్ పట్టుకుని తిరిగే కారు ఎంత? 60 లక్షలు. దైవజనుడా, మీకు మంచి కారు ఉండాలి. అవును, ఉండాలన్నాను అంతే. కొనేశారు దెబ్బకి. దేవుడు ఇస్తాడు మనకి కూడా. ఏమీ లేదు మనకి, కానీ ఇంత సేవ జరుగుతుంది. వారికి ఏమీ లేదు. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళని ఎక్కడికి దేవుడు ఇచ్చించాడు? ఇదంతటికి కారణం జ్ఞానము. ఏంటిది జ్ఞానం? జ్ఞానం ఎలాగొస్తుందంటే, అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కారు గల ఉండి అడిగాను, ఈ కారు ఏంటి, దీని స్పెషల్ ఏంటంటే, పాస్టర్ గారు అగ్గిలోకి వచ్చినా మీకు చచ్చిపోరు అన్నాడు, లారీ గుద్దినా చచ్చిపోరు మీరు అన్నాడు, ఏది అయినా 4 లారీలు ఒకేసారి గుద్దినా మీకు ఏం కాదన్నాడు. అయితే అదే కావాలి ఉప్పలగుప్తం వెళ్ళాలి తైలాభిషేకానికి అని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. మీ కుటుంబాలు ఎంత దరిద్రం అనుభవిస్తున్నారో ఇది మీకు లాస్ట్ అనమాట. ఇది ఇక్కడి నుంచి కొత్త చిగురు దేవుడు మీకు ఇస్తాడు, కొత్త ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మీ జీవితంలో ద్వారాలు తెరవజేయును గాక. ఆశించుచున్నాను నీ కథాజమే అద్భుతమునకొరకు ఆశించుచున్నాను నీ కథాజమే యెహోవా నీవే
అభిషేకము ఎందుకు మిమ్మల్ని తైలాభిషేకానికి రమ్మనేది, మిమ్మల్ని అందరికి వస్తుంటే చేతుల నుంచి ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఇది గొప్ప మర్మము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, మీకు ఇంత జ్ఞానం ఉంది కదా పాస్టర్ గారు, మీరు మొదలెట్టవచ్చు కదండి కంపెనీలు అన్నాడు. ఏంటి మీరు స్టార్ట్ చేయండి, మీకు చాలా బిజినెస్ ఉంది మీ దగ్గర అన్నాడు. నా దగ్గర బిజినెస్ లేదు, నేను వ్యాపారం చేశానంటే ప్రపంచం అంతా ఉపలుగుతానంటుంది, అంత జ్ఞానం ఉంది, కానీ నన్ను దానికి పిలవలేదు, నన్ను రాజకీయానికి పిలవలేదు, అయినా వ్యాపారాలు చేయమని పిలవలేదు. అందరికీ అభిషేక ప్రార్థన చేసి దీవెన మాట్లాడరా అని పంపించాడు. నా చావు వరకు, మట్టిలో కలిసిపోయే వరకు, మరణాంతము ఆయన వాగ్దానాలు ప్రజలకు ప్రకటించటం, ప్రజల చేత కంపెనీలు పెట్టించటం. నేను సగం టైం సేవ చేసి సగం టైం స్కూల్కి వెళ్ళే టైం కాదు నాది. కంపెనీలో పనిచేసి సువార్త చెప్పేవాడిని కాను నేను. కొంత వ్యాపారం చేస్తూ, కొంత బిజినెస్ చేస్తూ, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు, సెలవు ఉన్నప్పుడు వాక్యం చెప్పి సేవకుండా చెప్పించుకునేవాడిని కాదు. నన్ను వాగ్దానం ద్వారా పంపించాడు. నా పూర్తి సమయం ఆయన సేవ కొరకు నేను వాడబడతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. బిజినెస్ చేసే వాళ్ళని దీవించడానికి నేనున్నాను. బిజినెస్ లేని ఒక్కకుండా ఖాళీగా ఉన్న వారి చేత వ్యాపారాలు పెట్టించి వాక్యం అనే నీరు పెట్టి వారిని గెలలు గెలలుగా ఫలింపచేసే పని సువార్తికుడిది నాది. ఆమేన్. నేను స్కూల్లో మాస్టర్గా చేసేది కాదు, కంపెనీలో పనిచేసేవాడిని కాను, నైట్ ఒక చోట పనిచేసి ఉదయాన్న సేవ చేసేవాడిని కాను. సువార్తికుడు అంటే సంపూర్ణ సువార్త చేస్తున్నాను. ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు, మీకు అందరికి ఊ అని పడేస్తారు, వచ్చేసిందటి. ఓ నే మట్టిలో ప్రేమించేదా యేసు రాజా, నిన్నే చాటించేదా యేసు రాజా, అందరి చేత కంపెనీలు పెట్టించాలి, మీ అందరినీ రాజకీయ నాయకులు చేయాలి, మీరందరూ బాగుపడితే
మీ పని అది. మీరు బాగుపడి దేవుని కనపరచాలి. బాగులేని వాళ్ళని బాగు చేసే పని నా పని. ఆమెన్. మీరు మళ్ళీ నెల కుటుంబాలతో రండి. ఈ అభిషేకంలో మీ బిడ్డలు మునిగిపోవాలి, మీ కుటుంబాలు మునిగిపోవాలి. తైలాభిషేకం ద్వారా దైవజనుడి హస్తనిక్షేపణ చేసినప్పుడు పరిమళ తైల సువాసన సాక్ష్యాలు మీ జీవితంలో వస్తాయి. ఆమెన్. కనుక అభిషేకం ద్వారా ఆ తైలము గడ్డము నుండి నూనె ఇక్కడ పడి ఆ 12 గోత్రాల పేర్ల మీద తైలం పడినందుకే చూడండి, ఎవరైనా ఈడిపోతారు కానీ ఇశ్రాయేలీలు ఈడిపోరు. అసలు వారికి ఒక ఐక్యత ఉంటుంది. వారు ఇద్దరు కూడా ఒకే మాటల మీద ఉంటారు. వారు నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూసినప్పుడు వారితో స్నేహం చేద్దామని కూడా కలవరు. వారు ఎవరితోనో కానీ కలవటం కష్టం. వారు హల్లెలూయా. వారు జ్ఞాన సౌదీ వాళ్ళు వెళ్ళి అడిగారు, మీరు ఎలాగ నీళ్లు మార్చేస్తున్నారని. మేము ఇలాగ మార్చేస్తున్నామో చెప్పారు వాళ్ళు. అది మాకు కూడా ఇవ్వండి అంటే ముందు డబ్బు కట్టండి అన్నారు. ఎంత కట్టాలి? మేము సముద్రం నీళ్లు మంచినీళ్ళుగా చేసుకుంటున్నామంటే ఎలా చేసుకుంటున్నాం? మీకు కావాలంటే మీరేం కట్టాలి? డబ్బు కట్టండి. ఎంత డబ్బు కట్టాలి? 2 కోట్లు కట్టండి. సరే కడతాం, కానీ మాకు నీరు లేదన్నారు సౌదీ వాళ్ళు. దుబాయ్ వాళ్ళు కూడా ఆల్ది ఇసుక ప్రాంతమే. ఆ ప్రాంతాన్ని చూస్తే అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది. మట్టి కూడా ఇతర దేశాల నుంచి కొనుక్కుని పట్టుకెళ్తున్నారు వారు దుబాయ్కి. వారు అన్నారు, మాకు నీళ్లు లేవు, మా ప్రజలకు ఎలాగని అడిగితే ఎవరైనా సరే ప్రపంచంలో మా టెక్నాలజీ మా జ్ఞానం మీకు కావాలంటే, మేము తయారు చేసింది మీకు ఇవ్వాలంటే డబ్బు పట్టండి, డబ్బు డబ్బు అంటున్నారు. వారు ఇజ్రాయేల్ దేశంలో కూర్చుని వారు ప్రార్థన చేసి జ్ఞానముతో వారు తయారు చేసుకుంటే జనాలు వెళ్ళి 1000 కోట్లు 1000 కోట్లు వారికి ఇచ్చి వారి జ్ఞానాన్ని కొనుక్కుంటారు కనుక ఇజ్రాయేల్ దేశం ఈరోజు టాప్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఎవరి దగ్గరికి వస్తుంది డబ్బు? ఇతర దేశాల నుంచి డబ్బు ఇజ్రాయేల్ దేశానికి ఎందుకు వస్తుంది? సరదాగా వస్తుందా? ఎవరు చేయలేని పని వారు చేస్తున్నారు. ఎవరు కనిపెట్టలేదు వారు కనిపెడుతూ ఉన్నారు. అందుకే ప్రజలు వెళ్ళి వారికి డబ్బు ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కుంటూ ఉన్నారు. అది బైబిల్ ఏముందంటే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడు. జ్ఞానం ఉంటే డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఎందుకు అంత జ్ఞానం ఇశ్రాయేలీయులకు వచ్చిందంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటానికి. వారి తరపు మొట్టమొదటి సేవకుడు యాజకుడు అహరోను అభిషేక ప్రార్థన చేశాడు. ఆ గడ్డం మీదుగా కారిన నూనె ఆ 12 గోత్రాల మీద పట్టడంతో వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. మరిన్ని విషయాలు వచ్చే నెల మనం ధ్యానం చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ఎండకు ఆస్తుంది, ఎండ ఉండగానే వెళ్ళిపోదాం తొందరగా. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. కండ్లు మూసుకుని అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, డబ్బు కాదయ్యా నాకు సంపాదించుకోవటానికి, నా బిడ్డకి జ్ఞానమయ్యన్నాడు. ఆ జ్ఞానం ఎలాగొస్తుందంటే దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన ఇసాకు పాస్టరు నీ శిరస్సు మీద అభిషేక ప్రార్థన చేస్తుండగా ఆ అభిషేకము నీ బిడ్డకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది, నీ కుటుంబానికి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఎక్కడున్నవారు అక్కడే అందరు కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఈ అభిషేక దినమే. మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకునండి, చేతులు జోడించి. దరిద్రము పోవాలంటే, దీవెన రావాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము కావాలంటే ఇది పరలోకము నుండి పోయబడిన అభిషేక తైలముగా నీ శిరస్సు మీదకి రావాలి. ఎందరో అభిషేక తైలములో నిలిచి ఉంటారో, అభిషేకాన్ని ఎందరు గౌరవిస్తారో, ఎవరు అభిషేకములో పాలు పొంది యేసు వైపు చూస్తారో వారి మీద జ్ఞానాత్మ దిగుతుంది. పరలోక జ్ఞానాత్మ దిగుతుంది. పుష్యరాగం అనేటువంటి జ్ఞానాత్మ నియమైన ఆవరిస్తుంది. చేతులు లాగుతున్న సరే అందరూ ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించు ప్రభు అని అడగండి. ఏసయ్యా నీ ఎదుట నుంచి చేసిన పాపం క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. తెలుసో తెలియక పాపం చేశాను. అభిషేకం ద్వారా పాపాలు కొట్టివేయబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అభిషేకం ద్వారా పాత బ్రతుకు పాత స్థితి నూతనముగా మార్చబడుతుందని. హల్లెలూయా హల్లెలూయా.
ఎక్కడున్నవారు అక్కడే చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. జ్ఞానము లేక నీ భర్తతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? జ్ఞానము లేక భర్త ప్రేమను కోల్పోతున్నావా? జ్ఞానము లేక భార్య ప్రేమను కోల్పోతున్నావా? జ్ఞానము లేక ఇంటి వారికి దూరం అయిపోతున్నావా? జ్ఞానము లేక సమాజానికి దోషిగా నిలబడుతున్నావా? ఎక్కడ మైనస్, ఎక్కడ తప్పు ఉందో తెలుసుకుంటున్నావా? నా జీవితానికి పరిశుద్ధత కావాలి, నా జీవితానికి పవిత్రత కావాలి, ఇది అభిషేక ఆత్మ కావాలి. ఆనాడు అహరోను ఉన్నాడు, ఈ దినాన వాగ్దానం పుట్టిన ద్వారా పుట్టిన సేవకుడు ఉన్నాడు. ఇంకా సమయం లేదు, ఇప్పుడే నీ మనసు మార్చుకుని యేసు వైపు చూస్తే ఆయన జీవితంలో గొప్ప క్రియలు జరిగిస్తాడు, ఆయన జీవితంలో గొప్ప ద్వారాలు తెరువు చేస్తాడు. నాకు మోసమైంది, నన్ను మోసం చేశారని ఏడుస్తున్నావు ఎందుకు? ఎవరో మోసం చేయటం కాదు, నువ్వు మోసపోయావు. జ్ఞానం లేక ఎందుకు నీకు జ్ఞానం లేదంటే నీకు అభిషేకం లేదు. ఎందుకు నీకు అభిషేకం లేదంటే నువ్వు యేసు వైపు చూడట్లేదు. ఎవరు యేసు వైపు చూస్తారు? ఎందరు యేసు నామాన్ని చాటుతారు? ఎందరు యేసు వైపు చూసి పాపాలు ఒప్పుకుంటారు? వారు పరిశుద్ధపరచబడతారు, వారు దేవుని రాజ్యము త్వరలో చేర్చబడతారు. ఇక నేను తప్పుడుగా ప్రవర్తించనని తీర్మానం చేసుకో. నా బుద్ధిని మార్చుకుంటాను, నా మనసును మార్చుకుంటాను, నేను స్వచ్ఛమైన యేసు వైపు చూస్తానని తీర్మానం చేసుకో. నీ మీద ఏర్పడి చేస్తున్న శని దరిద్రము, శని గ్రహాలన్నీ కొట్టివేయబడతాయి. గుండె పగిలిలా ఏడుస్తున్నావా? బ్రతుకులు దారి లేదని ఏడుస్తున్నావా? పారిపోవాలని అనుకుంటున్నావా? అందరూ నమస్కరించి నువ్వు పనికిరాని పాత్రగా ఉండవు, దేవుడు పనికొచ్చే పాత్రగా నేను చేస్తున్నాడు. ఎక్కడ ఏమీ లేకుండా అయిపోయింది అనుకున్నావో, ఎక్కడ నా బ్రతుకంతా బస్ స్టాండ్ అయిపోయిందని ఏడ్చావో, ఏ మనుషుల ముందు నేను తలెత్తుకోలేనని ఏడుస్తున్నావో, అక్కడే దేవుడు నిన్ను పలకీలో నడిపించబోతా ఉన్నాడు, బలమైన ఆశీర్వాదంతో నిలబెట్టబోతున్నాడు. ఆయన న్యాయవంతుడు, యేసు న్యాయాధిపతి, యేసు న్యాయాధిపతి, యేసు న్యాయాధిపతి. జడ్జిమెంట్ చేస్తున్నాడు, ఆయన మహిమగల అభిషేకం తిరిగి వస్తుంది. ఏ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ దుష్ట శక్తి మిమ్మల్ని వెంటాడుతుందో, నచ్చరేడని యేసు నామములో ఓ దురాత్మల శక్తి సమూహమా, శనిగ్రహాల సమూహమా, నచ్చరేడని యేసు నామములో నిన్ను సోదరుల విడుదల విడుదల కలుగు గాక. యేసయ్యా నిన్ను నమ్మని నిన్ను చేర్చుకుంటున్నాను, నిన్ను రక్షకుడుగా చేర్చుకుంటున్నాను, నా కన్నీళ్లు ముత్యాలుగా మార్చు బాబా అని ప్రార్థన. అలలు నాపై విసరి కొట్టగా నావనిండుగా నీరు చేరెను, అలలు నాపై విసరి కొట్టగా నావనిండుగా నీరు చేరెను. బ్రతుకు ఎంతో భారమాయను, బ్రతుకు ఎంతో అయ్యా
నా వల్ల కాదు బాబు ఈ పడవ ప్రయాణం, నేను తట్టుకోలేకపోతున్నాను, చూస్తూ ఈ అలలో నేను ప్రయాణం చేయలేకపోతున్నాను అని ఏడుస్తున్నావా? ఎక్కెక్కిపడి ఏడుస్తున్నావా? గుండె పగిలిపోతుందా? ఎంత దిగమిగుకుందామన్నా నా వల్ల కావట్లేదు, నేను బరెస్ట్ అయిపోతున్నాను అనుకున్నావా? యేసు నీ నావల ఉన్నాడు, యేసు నీ నావల ఉన్నాడు, నీ నావకు యజమానిగా ఉన్నాడు, ఆయన నావికుడిగా ఉన్నాడు, ఆయన నాయకుడిగా ఉన్నాడు. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీ చేరేను. నీరు రాకుండా ఉంటే బాగుండో పడవలోకి అనుకుంటున్నాను, అనుకునే కొద్ది కొంచెం కొంచెం నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబు. మునుగుపోతుందేమో అనుకుంటే మునుగుపోవటం ప్రారంభించింది. మునుగుపోకముందే పైనుంచి తూకెద్దామనుకుంటున్నావేమో. ఆయన నీ పడవను మునగనివ్వడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. యేసుని చేయి పట్టుకున్నాడు, యేసుని పడవలో ఉన్నాడు. ఎంత అప్పులైనా, ఎంత రోగమైనా, ఎంత దరిద్రమైనా, ఎంత అశుభమైనా దేవుడు మన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. యేసుని చేయి పట్టుకున్నాడు, యేసుని చేయి పట్టుకున్నాడు, ఆయన మరలా నిన్ను లేవనెత్తుతాడు. మరలా నీవు చిరంజీవిగా ఉంటావు, మరలా దీవెనకరంగా ఉంటావు, సజీవుడిగా ఉంటావు. యేసయ్యా, నీ ఎదుట చేసిన నా పాపాలు క్షమించని అందరూ ప్రార్థనలో, అందరూ ప్రార్థన చేయండి. సర్వాధికారి బిడ్డలను ఆశీర్వదించండి, ఈ బిడ్డల్ని నూరంతలుగా ఆశీర్వదించండి. ఎంతో దుఃఖముతో ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నన్ను గొట్టెక్కిస్తారు, నా కోసం ఎవరు ఆలోచిస్తారు? నేను అందరికీ ఉపయోగపడుతున్నాను కానీ నాకెవరు ఉపయోగపడేవారు లేరని ఏడుస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడాను. ఈ బిడ్డలను ఆశీర్వదించాను. ఈ అభిషేకము ద్వారా దైవ జ్ఞానము దయచేయండి, జ్ఞానము ద్వారా అభివృద్ధిని దయచేయండి, రక్షణ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చోనండి. నేను మూడు అంకెలు చదివేటప్పుడు గల కూర్చోాలి. 1, 2, 3. యాజకుడుగా ప్రవక్తగా నేను ఎలా చెప్తున్నాను అలా నడవండి, మీరు బాగుపడతారు. పాపాలు విడిచిపెట్టారు. ఒక మహిమ మిమ్మల్ని అందరినీ తాకటం నేను కళ్ళతో చూశాను ఆత్మలో. ఈరోజు బలమైన ఆశీర్వాదం మీ ఇంటికి వస్తూ ఉంది. పాడైన వారందరూ బాగుపడతారు. అయితే ఈ ఆశీర్వాదము అభిషేకము ద్వారా వచ్చే జ్ఞానము, ఈ అభిషేకం దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్రమంగా రావాలి. నేను చేతులుంచి మీ మీద తైలమును ప్రతిష్ట చేసినప్పుడు మీరు యేసు రక్తం చేయమనుకుంటూ తల ఉంచి దీవెన ఆశీర్వాద అభిషేకాన్ని రిసీవ్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోవాలి ఇంటికి. మీరు ఇంటికి వెళ్ళండి, మీ కుడి పాదము గుమ్మంలో పెట్టండి, పెట్టే ముందు 7 మార్లు యేసు రక్తం జయవని పెట్టండి. గొప్ప దేవుని శక్తిని ఇల్లంతా ఆవరిస్తుంది. మీ బిడ్డలు గొప్పవారుగా ఉంటారు. నేను ఎన్నో తిరుగుతున్నాను కానీ ఇక్కడ ఈరోజు నేను మాట్లాడుతున్న మాట లోకం అంతటికీ సాక్షిగా ఉండబోతోంది. మీరు వచ్చేటప్పుడు ఈ స్థలములోకి చాలా క్రమంగా మర్యాదగా రండి. మందిరము పని ప్రారంభం అయింది, స్తంభాలు లేచినాయి, డబ్బులు ఉన్నమట్టుగా అయిపోయినాయి. మీరెవరు ప్రేరేపించబడతారు వారందరూ కూడా దాని కొరకు అర్పణ చేయండి. మరలా నెల స్లాబ్ వేద్దాం. నాకు దేవుడు ఎన్ని కానుకలు ఇస్తున్నాడో వాటన్నిటినీ ఇప్పటికే చాలా లక్షలాది రూపాయలు అయిపోయినాయి.
ఆ కట్టే చర్చి ఆ బిల్డింగ్కి మామూలు ప్లేస్లో అయితే పాటికి 2-3 బిల్డింగ్లు కట్టచ్చు. అంత స్టాండర్డ్ భూముల కింద ఆ భూకంపం వచ్చినా కూడా మన చర్చికి ఏం కాదనమాట. అటువంటి ఇంజనీరింగ్ తీసుకున్నాను నేను ప్లానింగ్ తోటి. ఇది అదే రీతిగా స్ట్రక్చర్ అయ్యింది, అది కూడా కట్టబోతున్నాం. మరలా నెల మనం స్లాబ్ వేసుకోగలిగితే వెంటనే అందులోకి వెళ్ళిపోదాం, త్వరలో గుడారాల పండగ చేసుకుందాం. దేవుడు మనం దీవించును గాక. తొందరపడకండి, ఒక్క కొద్ది నిమిషాల్లో నేను వస్తాను. ఈ సమయంలో కానుకల సమయం, ఈ సమయంలో జాగ్రత్తగా మీరు అర్పణ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుడిచ్చిన చక్కటి వర్తమానాన్ని బట్టి ఆశీర్వదించే వర్తమానం దేవుడు మనం అందుకున్నాము. హల్లెలూయా. సేవకుడి నోట వచ్చిన ఒక మాట, శత్రువు చేసే కార్యాలకు ఇదే ఆఖరి సమయం. హల్లెలూయా. చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి, శత్రువు నాపై అధికారం చేయడానికి వీలు లేదు. నా ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, నేనెన్నడూ ఓడిపోను. హల్లెలూయా. నమ్మిన వారి దగ్గర చప్పుడు కొడుతూ ఆయన మనం కనపడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు శ్రద్ధగా వినాలని కోరుచున్నాను. ప్రార్థన శక్తిలో విత్తనం విత్తేవారు వాలంటీర్ చేతిలో వైట్ కవర్స్ ఉంటాయి. విత్తనం విత్తేవారు మాత్రమే వైట్ కవర్ తీసుకోవాలి. ఆ వైట్ కవర్లో మీ విత్తనాన్ని పెట్టి మీ పేరు మీ ఫోన్ నెంబర్ అభిషేకం చేయించుండగా వచ్చే క్రమంలో దైవజన చేతిలో ఉంచి మీరు దీవెన పొందాలని కోరుచున్నాను. అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతున్న చర్చిని బట్టి, వెనకాల బిల్డింగ్ని బట్టి అర్పణ చేసేవారు దయచేసి స్టేజ్ దగ్గర దైవజన్ని మీరు కలవాలి, కలిసి మీ అర్పణలు ఇవ్వచ్చు. అలాగే వాలంటీర్స్ ఎలా చెప్తే మీరు అలా మీరు రావాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దయచేసి క్రమాన్ని పాటిద్దాం. ఈ పాట పాడుతుండగానే కానుకలు చెల్లిస్తూ మన హృదయాన్ని తైలాభిషేకానికి సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. పాట పాడుతూ ఆయన మనకు కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. అడుగులు తడబడిన అలసట భయపడిన, అడుగులు తడబడిన అలసట భయపడిన, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు.
మీకు దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. మీరు అలా తొందరపడి ముందుకెళ్ళిపోవడం వల్ల మీకు ఏమి ఉపయోగం? మీరు ఇంత ప్రయాసపడి పొద్దున్నే వచ్చి ఆశీర్వాదాని కోసమే కదా. మీరు అలా తొందరపడి వెళ్ళటం వల్ల మీకు ఇబ్బంది. దైవజనులు మీ కొరకు ఎంతో ప్రయాసతోటి ఆత్మభారంతో మీకు ప్రార్థించాలని చెప్పి వారు కొద్దిసేపు ప్రార్థనలో ఉన్నారు. మీరు కాస్త అలా తొందరపడి వెళ్ళిపోకండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. మిగతా వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించాలని చెప్పి కొద్ది సమయం ప్రార్థనలో ఉన్నారు. దయచేసి మీరు అలా తొందరపడి వెళ్ళిపోయి ఇబ్బందులు కొను తెచ్చుకోకండి. మీకోసమే దైవజనులు ఇంతసేపు ప్రార్థనలో ఉన్నారు. ఇంతసేపు మీకు చెప్పింది మీరు బాగుపడతారనే కదా. మీరు అలా తొందరపడి వెళ్ళిపోయి ఇబ్బంది తెచ్చుకొని ఆశీర్వాదాన్ని పోడగొట్టుకోకండి. దయచేసి దయచేసి ఉన్న స్థలాల్లో మీరు కూర్చోండి. మంచిది, మీరు అలా కూర్చుంటాం వల్ల మీకు మంచిది, మిగతా వాళ్ళకు కూడా ఆశీర్వాదం. మంచిది, కూర్చోండి. దయచేసి దైవజనులు మీ కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. వారు వెంటనే వచ్చి ఆత్మతోటి మీ అందరికీ అభిషేకిస్తారు. చివరి ఆశీర్వాదం మీకోసం చేస్తారు. దయచేసి దాని కొరకు వేచి ఉన్నవారు కూర్చోండి. ఆశీర్వాదం కొరకు కూర్చోండి. మీరు దయచేసి లాస్ట్ సమయంలో మిమ్మల్ని తొందర పెడుతున్నాడు. లాస్ట్ సమయంలో మీరు కోల్పోకుండా దయచేసి ఇంత సమయం వెయిట్ చేశారు. ఇదే అసలైన సమయం. హలో, ఇదే అసలైన సమయం. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇది చాలా 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 గొప్ప విషయం. తొందరగా మీరు కూర్చోండి. దైవజనులు వస్తున్నారు. కానుకల వెంటనే, కానుకలు అయిపోయిన వెంటనే చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, ప్రేమలోనైన నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, ప్రేమలోనైన నన్ను విడువడు. అందరూ చెప్పడం పెడితే కిడతాం. థ్యాంక్ యూ లార్డ్. చేర్చుతాడు, తన చిత్తం
యోగ్యమైన జీవితాన్ని నాకు అనుగ్రహించండి, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించండి, యథార్థమైన భక్తిని నాకు నేర్పించండి, నీ కృపలో నన్ను వర్తిల్లింపచేయండి, నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టండి. దగ్గర చప్పుడు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక పాట పాడుతుండగా కానుకలు కొనసాగించబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ లార్డ్. అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళిపోయి అది కొనటం, వెనకాల వెహికల్స్ ఆగిపోతున్నాయి. దయచేసి మీరు ఎవరు కూడా ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం అనేది తీసుకోండి, తొందర తొందరగా తీసుకుని మేము ఈ గృహాలకు వెళ్ళిపోండి. హల్లెలూయా. మరొకటి, మీ దైవజనులు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పారు, మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంత మందిరం ఏదైతే ఉందో అది కూడా వెనక్కి కూడా ఇంకా వాళ్ళు ముందుకు పొడిగించారు. ఇది మీరు గమనించాలి. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి చూసి వెళ్ళొచ్చు. మీరు చూస్తూ చూస్తూ దాని కొరకు మీరెవరైతే హృదయపూర్వకంగా ఇవ్వాల్సిన విరాళాలు ఏవైతే ఉందో గేటు దగ్గర సత్యబాబు గారు అని ఉంటారు, వారి దగ్గర మీరు మీ యొక్క పేరు మీరు అది రాయించుకొని మీరు ఎంతైతే ఇస్తూ ఉన్నారో అది కూడా మీరు నమోదు చేయించండి. దాని కొరకు ప్రత్యేకించి దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు, ఎందుకంటే ఆయన ఎవరి రుణము ఉంచుకునేవాడు కాడు. మీరు ఒకటిస్తే ఆయన 1000 అడుగులు మీ కొరకు వేస్తారు. దయచేసి మందిర నిర్మాణం కొరకు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యబాబు గారని గేటు దగ్గర ఉంటారు, వారికి మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. టీవీ స్పాన్సర్స్ మీలో చేస్తున్న వారు ఉన్నారు చాలామంది, వారు దయచేసి మీ పేరు మీ ఫోన్ నంబర్ మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో ఆ పేరు కూడా మీరు రాయవలసిందిగా మేము కోరుచున్నాం. అది తీసుకొని వచ్చి నేరుగా
దైవజనుల చేతికి ఇవ్వండి, ఇచ్చేటప్పుడు చెప్పండి, వారు మీరు కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దాని తర్వాత మీరు గుంపులు గుంపులుగా లేచి రాకండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తించాలి. దైవజనులు ఉదయకాలం నుంచి ప్రార్థనలో ఉండి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినంతసేపు నుంచి మరలా మీకు లాస్ట్ వ్యక్తి వరకు కూడా వారు నిలబడే మీకు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత పోని వారు ఏమైనా రెస్ట్ తీసుకుంటాకు ఉంటుందా? ఉండదు. వారు వెంటనే ఆ టైంలో కొద్దిగా భోంచేసి లేదంటే వాహనంలోనే భోంచేస్తూ మిగతా సమయం అంతా జర్నీలో ఉంటారు. అర్ధరాత్రికి 1 గంట 2 ఆ టైంలోకి వారు వెళ్ళి అక్కడ ఒక 2-3 గంటలు వారు మాత్రమే పడుకుంటారు. మళ్ళీ ఉదయకాలం లేచి మళ్ళీ తైలాభిషేకం, మళ్ళీ తైలాభిషేకం అయిపోగానే మళ్ళీ వాహనం ఎక్కుతారు. దయచేసి వారు ఎంతో ప్రయాసపడి చాలా ఇన్ని వేల మందికి వారు వెంట వెంటనే తైలాభిషేకం చేస్తున్నారు. అది ఎంత కష్టం అవుతుందో మీకు తెలుసు. వారి ఆశ ఏంటో మీకు ఇంతకుముందే చెప్పారు. వారు మీరందరూ ఆశీర్వదించబడాలి, మీరు బాగుపడాలి, మీ ముఖంలో సంతోషం చూసినప్పుడు వారికి ఆనందం కలుగుతుందని వారు చెప్పారు. దయచేసి మీ కొరకే వారికి నిలబడేది. వారు తొందరగా వెళ్ళిపోరు ఎక్కడికి, చివరి వ్యక్తి వరకు కూడా లాస్ట్ వ్యక్తి వచ్చినా సరే అరే మళ్ళీ తైలం తీసుకురా అని చెప్పి వారికి ప్రతిష్ఠ చేసి వారు వెళ్తున్నారు. దయచేసి మీరు తొందరపడి వెళ్ళి ఆశీర్వాదాన్ని కోల్పోకండి. దయచేసి కొద్ది సమయం దేవుని సన్నిధిలో నిలబడండి, దేవుడు చేసే అద్భుత కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. నా మాటలు అర్థమైన వారందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి షాపుల దగ్గర ఎవరు కూడా నిలబడొద్దు. మీ ముందు వ్యక్తి ఉంటే వారికి చెప్పండి, సార్ మీరు తొందరగా వెళ్ళండి, మనం ప్రార్థన పొరలు కదా, తొందరగా మనం మన గృహాలకు వెళ్ళిపోదాం, మనతో పాటు దేవుని ఆశీర్వాదం మన ఇంటికి వచ్చును గాక. ఆమెన్. చిన్న పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. మరొక చిన్న విషయము, మీలో చాలామంది దైవజనులతో మాట్లాడతాం మేమని మా వాలంటీర్స్ దగ్గర మీ నంబర్లు ఇస్తూ ఉన్నారు. వారి నంబర్లు మీరు తీసుకోవటం, మీ నంబర్లు వారికి ఇవ్వటం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరి నంబర్లు తీసుకోకండి, మీ నంబర్లు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే దైవజనులు మీరు చూస్తున్నారు, వారు గంటలు తైలాభిషేకం చేస్తారు, మరలా వెంటనే వారు కొద్ది సమయం రెస్ట్ తీసుకుని మరలా తైలాభిషేకానికి వచ్చేస్తారు. వారికి సమయం ఉండదు. మిగతా కొన్ని రోజులు 1 or 2 డేస్లో వారు టీవీ వర్తమానాలు ఇస్తూనే ఉంటారు. రాత్రి పగలు టీవీ వర్తమానంలోనే ఉంటారు. మీతో ఫోన్లో మాట్లాడటానికి టీవీలో వచ్చే నంబర్లకు మాత్రమే మీరు సంప్రదించండి. టీవీలో వచ్చే నంబర్లు మీకు టీవీలో స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి, ఆ నంబర్లకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. దైవజనులు సమయం ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్తారు, అక్కడ కొద్ది సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. వారు అప్పుడు మీ కొరకు ప్రార్థిస్తారు, వీలైతే మీకు నంబర్కి ఫోన్ చేస్తారు. దయచేసి మీ నంబర్లు ఎవరికి కూడా ఇవ్వకండి. లైన్లో వచ్చేటప్పుడు మా వాలంటీర్స్తో మీరు, మీతో వారు దయచేసి తోపులాట చేసుకోకండి. వారు ఎంతో ప్రయాసపడి కూడా వాడు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉన్నారు. కొంతమంది మీలో 2 or 3 కొంతమంది తెలిసి తెలియక మా వాలంటీర్స్తో వాగ్వాదాన్ని దిగటం, అది ఎవరో ప్రముఖులు చూడటం, అయ్యో వీళ్ళు గొడవ పడుతున్నారని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దయచేసి మా వాలంటీర్స్ అందరూ మీ కొరకే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని లైన్లో పెట్టాలి, మిమ్మల్ని సరిగ్గా పంపించాలని చేస్తారు తప్ప మిమ్మల్ని ఆపేసి అట్నుంచి అటు పంపాలని వారి కోరిక కాదు. దయచేసి వారు ఆపినప్పుడు 1-2 నిమిషాలు ఆపగలిగితే మరలా వారు లైన్ క్లియర్ చేసేసి పంపిస్తారు. అంతేగాని మిమ్మల్ని ఆపి ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు వారి ఉద్దేశం. దయచేసి మా వాలంటీర్స్ ఆపినప్పుడు దయచేసి మీరు వారి మాటను ఆలకిస్తే తొందరగా లైన్ క్లియర్ అయిపోతుంది. గుంపుగా వస్తే అవ్వదు, స్లోగా లైన్గా వస్తే ఈ తైలాభిషేకం తొందరగా జరుగుతుంది. దీని ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థన అవసరం ఏదన్నా మీరు చీటి మీద రాసి దైవజనుల చేతికి ఇవ్వండి. పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్న నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్న కనపరచుచు, ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడ నా
Yeah.
చేద్దాం. అందరు తలలు వంచండి. ఎవరు తొందరపడద్దు, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కొంచెం నాకు సహకరించండి. మీరందరూ కూడా నడిచేటప్పుడు స్పీడ్గా రండి. తైలపు బాటిల్ ఓపెన్ చేయకండి. నేను చాలా కష్టపడి ఈ టిన్లన్నీ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రతిష్ఠ తైలాన్ని ప్రతి బాటిల్లో పెద్ద టిన్లో వేసి దాని నుంచి చిన్న చిన్న బాటిల్లో మీకు ఇవ్వటానికి పెట్టడం జరిగింది. మీరు బయట తీసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మందిరము కొరకు ఎవరైనా కానుకలు అర్పించేవారు అక్కడ రాస్తున్నారు అక్కడ రాయించుకోండి. మీరు విత్తనాలు విత్తుకోండి. దేవుని మందిరం విషయంలో మనం అర్పణ చేయటం బహు మంచిది. దేవుని చెప్తే నెక్స్ట్ మంత్లోనే అందరూ కూడా కూర్చుని ఆరాధన చేసుకునేలాగా మనం పనిని కంప్లీట్ చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి ఒక ప్రత్యేక అభిషేకంతో మనం ఇక్కడ నుంచి మనం సెలవు తీసుకోబోతూ ఉన్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవానికి వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీ దీవెన ఆశీర్వాదం ఇక్కడ అనుగ్రహించండి. నీ సన్నిధానములో ప్రభువా ఈ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకుని మా ప్రాంతంలో నుండి ఈ గొప్ప జ్వాల ప్రపంచానికి చూపించబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నో ఆశీర్వాదాలు. కీర్తన 133లో ఉన్న మాట ప్రభువా, అది అహరోను గడ్డం మీదుగా కారిన తల మీద నుండి గడ్డం మీదుగా తన అంగీల అంచు మట్టుకు కారిన దిగజారిన పరిమళ తైలము గురించి మాతో మాట్లాడావు. సమయం లేక కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. నీ చిత్తమైతే మరొక ప్రార్థన కూడికలో మరిన్ని విషయాలు మీరు మాకు బోధించండి. నీ అభిషేకం ఎంత గొప్పది బాబు. ఈ చివరి దినాల్లో ఈ అభిషేకాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఏర్పాటు చేసావు. దీని ద్వారా ప్రజలు బాగుపడుతూ ఉన్నారు, ఆస్తికర్తలు అవుతున్నారు, రక్షణలోకి నడిపించబడుతూ ఉన్నారు. నీ సన్నిధి దయచేయండి. కుటుంబాల్లో ఐక్యత సమాధానము ఉండాలంటే, వారు అభివృద్ధి చెందాలంటే దిగజారిన అభిషేక తైలము వారికి ఉండాలని, అభిషేకించటానికి ఒక మనుషుణ్ణి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావని నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా నీ ప్రభావము దయచేయండి. నీ సేవ కొరత ఇచ్చిన కానుకలను దశమ భాగములను మొక్కుబళ్ళను మీరు దీవించండి. నీకు ఇచ్చారు ప్రభువా 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచేయండి. ప్రభువానికి వందనాలు. టీవీ పరిచర్య కొరకు ఎవరు స్పాన్సర్ చేశారో, చేయటానికి సిద్ధంగా ఉన్నారో వారిని మీరు దీవించండి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడన్నావు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయచు పనులు మోసుకుని వచ్చునన్నావు. నీ పనిలో ఎవరు పాలిభాగస్థులు అవుతున్నారో, వారి కష్టార్జితం ఎంత కానుకొని సమర్పిస్తున్నారో, నీ పని చేస్తున్నారు వారి పనులు మీరు జరిగించండి. ఎందరో గృహాల్లో ఉండి వాక్యం వింటూ ఉన్నారు, ఎందరో ప్రభు ఆదరించబడుతూ ఉన్నారు, విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. గృహాలు లేక ఏడుస్తున్న వారికి సొంత గృహాలు దయచేయండి. రక్షణ కొరకు బాధపడుతున్న వారు, రక్షణ లేదు నా భర్తకి నా భార్యకని ఎవరైతే రక్షణ కొరకు ఎదురు చూసిన రక్షణ కుటుంబాలుగా చేయండి. స్థితి లేక బ్రతుకు తెరువు లేదని ఏడుస్తున్న వారికి బంగారు స్థితిని దయచేయండి. నీ దీవెన అనుగ్రహించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయండి. మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపించండి, అద్భుతాలు చేయవాడా, నీ కార్యములు జరిగించండి. నిదాసుడిగా మొరపెడుతూ ఉన్నాను నాయన, నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి, కిడ్నీ పాడైన వారిని బాగు చేయండి, లివర్ లంగ్స్ అలాగే శరీరం పైన ఉన్నటువంటి చర్మ వ్యాధులు ఎవరెవరు చెప్పుకోలేని బాధలతో ఉన్నారో, మానసిక రోగాలతో బాధపడుతున్నారో వారందరికీ విడుదల దయచేయండి, కృప దయచేయండి. ప్రభువానికి వందనాలు. వివాహం కాని బిడ్డలకి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రభువానికి వందన. ఈ సమయంలో తైలమును ప్రతిష్ట చేస్తుండగా ఈ తైలముని రక్తంగా మార్చండి, దీన్ని జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద ఆత్మాభిషేకము దయచేయండి.
జ్ఞానము దయచేయండి, కుటుంబాలకి జ్ఞానము దయచేయండి, ఆ జ్ఞానము ద్వారా ధనము దయచేయండి, ఆ జ్ఞానము ద్వారా రక్షణ దయచేయండి, ఆ జ్ఞానం ద్వారా మంచి నడవడికి దయచేయండి, నీ రాకడకు సిద్ధపడటానికి సహాయం చేయండి. ఎవరిని కూడా వెళ్తున్నాం, నీ కాపుదల దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసము, సమాధానం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగా. నేడు మా అందనహారు మాకు దయచి మారునస్తులను క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి శోధనలను తేక దుష్టుని తప్పించి రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తైలాభిషేకం చేయించుకున్నవారు చేయించుకున్న వెంటనే వెళ్ళండి, కొంచెం వెదర్ సరిలేదు, తర్వాత ఇక్కడ కొంచెం బందగా ఉంది. దేవుని చిత్తతే వచ్చే నెల ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది, ఈ నెల కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చేయించుకున్న వారు మరలా మరలా రాకండి. తర్వాత రోడ్డు మీద కూడా మీకు మీరే రోడ్డు క్లియర్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునండి. నేను అభిషేకం చేస్తున్నప్పుడు మీరు దీవించబడతారు, లేవకండి. ఇంకనే సమయం వచ్చినప్పుడు మొదటి క్యాబిన్ అవుతుంది, తర్వాత రెండో క్యాబిన్, తర్వాత బయట వారు. ఇక్కడ ఎవరు కూడా బ్రేక్ చేయొద్దు, తొందరగా నడవాలి. ఏ విషయాలన్నా ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లలు గర్భఫలాలు చూడండి ఎలాగ. చూసారు, ఆమె ఆమె వీడియో తీసుకొచ్చింది. దైవజనుడా, ఈ తైలం ఆ భూములు వేసి బోరేస్తే ధన్మని నీటి బొగ్గ పైకి కొట్టేసింది, అదంతా పచ్చని వనముగా మారిపోయింది. ఇది దేవుని కార్యము. ఆమె సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంది చూడండి. అదంతగా తొండూరు మండలము దేవుడు ఎంత అద్భుతమైన లక్ష్మి. పాలూరు తొండూరు మండలము దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే, ఇసాక్ పాస్టర్ గారు ఆయన తైలం వేసి ప్రార్థన చేసినప్పుడు అది తీసుకుపోయి నా భూమిలో చల్లినప్పుడు 30 సంవత్సరాలు అయింది ఎడార భూమి. ఇప్పుడు దేవుడు భూమిలో నీళ్లు ఇచ్చాడు. చూడండి, సహోదరి లక్ష్మి పాలూరు నుంచి వచ్చారు. ఈ సహోదరి 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం పంట పండక బీడు భూమిగా ఉంది. మరి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు దైవజనులు ఇసాక్ గారి దగ్గరికి. వారు ప్రార్థన చేసి వాగ్దానం ఇచ్చారు, నీ భూమి ఏదేను తోటలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఆ మట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అయ్యగారు ప్రార్థన చేసి మరి వాగ్దానం ఇచ్చారు, వెళ్ళు నీ భూమి ఫలిస్తుందని చెప్పారు. ఆ రీతిగానే ప్రార్థన ఆయలు తీసుకెళ్ళి ఆ భూమిలో చల్లినప్పుడు అక్కడ బోరు వేస్తే మంచి నీరు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ భూమి ఫలవంతమైన భూమిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 6 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయ్యి, ఇంతవాటికి గర్భఫలం లేదు. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు 7వ నెల నాకు
ఇన్ని హాస్పిటల్కి తిరిగినా ఇంకా పుట్టరని చెప్పారు. ఎంతో బాధపడ్డా. నన్ను మా ఇంటి పక్కన తీసుకొచ్చింది. నాకు 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయితే చాలా బాధపడ్డాను చాలాసార్లు. కొంతకాలంగా మా అత్త మా వదిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. తైలాభిషేకం నుంచి ప్రేయర్ ఆయిల్ కాయలు మా అత్త నాకు 3 నెలలు 4 నెలలు తీసుకొచ్చి ఇచ్చింది. అవి తిన్నాక ఆయిల్ పూసుకున్నాక నేను 11వ తేదీన కన్సీవ్ అని చెప్పారు. దేవునామానికి స్తోత్రాలు. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. నేను హాస్పిటల్లో చూయించుకున్నారు 2 నెలలు. అయినా ప్రెగ్నెంట్ రాలేదు. ఇక్కడికి వచ్చినాక నాకు ప్రెగ్నెంట్ వచ్చింది. నేను బయట అంతరాలు కట్టించుకోవడం జరిగింది. పిల్లల కోసం పసరం ఎంగటం జరిగింది. నాకైనా పిల్లలు పుట్టలేదు. ఇక్కడికి వచ్చాను పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వచ్చాను. ఏప్రిల్లో ఈ 4 నెలలు కాయలు తీసుకున్నాను. కాయలు తీసుకొని ఈ ఆఖరి నెలలో ఏప్రిల్లో ఉన్నాను. ఏప్రిల్లో ఉన్నాక నాకు ఇసాకాయ్ గారు లాస్ట్ వరకు ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఆ నెలలోనే కన్ఫామ్ అయిపోయింది. ఇదిగో నా బిడ్డ. మాకు మ్యారేజ్ 7 సంవత్సరాలు అవుతుంది. సంతానం లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము కానీ సంతానం లేదు. మా నాన్నగారు టీవీలో చూసి మేము కర్నూలుకి వెళ్ళే వాళ్ళం తలాభిషేక ప్రార్థనకి. ఇంకా ఇసాకాయ్తో మాట్లాడి పండ్లు ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ చేపించుకొని మాకు ఇచ్చారు. మేము ఆ రోజు ప్రేయర్ చేసుకొని ఫలాలను తిన్నాము. మేము 6 నెలల్లోనే కన్సీవ్ అయినాము. మంచి చక్కటి కుమారుని ఇచ్చాడు. ఈ సింది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే నాకు వివాహం జరిగి 4 సంవత్సరాలు. నాకు పెళ్ళైన 6 నెలలకి థైరాయిడ్ పీసీ ఓడి ఉంది అని చెప్పారు. హాస్పిటల్లో మెడిసిన్ వాడుకున్నాం. ఎన్నో మందులు ఇంకా అయినా ఏం లేదు. చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాం. 3 సంవత్సరాల వరకు మెడిసిన్ వాడుతూనే ఉన్నాను కానీ గర్భఫలం రాలేదు. ఎన్ని చోట్ల తిరిగిన ఐవీఎఫ్ చేయించుకోండి, ఐఐ చేయించుకోండి, లేదంటే తర్వాత మెడిసిన్ ఆపేసినాక రిజల్ట్ వచ్చేది చూద్దామన్నారే కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ నేను చిన్న ఆపరేషన్ చేయించుకున్నాక మెడిసిన్ ఆపేసాను 1 సంవత్సరం. ఇలాగే టీవీలో చూశాను తైలాభిషేక ఆరాధన. ఎలాగైనా వెళ్ళాలని అనుకున్నాను. కన్నవారి తోటలో పెట్టినప్పటి నుంచి వస్తున్నాను. 7 వారాలు పూర్తయినాయి. నేను అప్పటికైనా కూడా అవిశ్వాసంతోనే ఉన్నాను. నా జీవితంలో జరుగుతుందా అని ప్రభు నేను చనిపోతానా, నేను బ్రతకనా తండ్రి. అయ్యో నేను ఇన్నాళ్ళు గర్భఫలం కొరకు ఎంతో ప్రార్థించాను ప్రభు. ఆ బిడ్డను నోచుకోలేనా అని ప్రార్థిస్తూ వెళుతున్న ఆటోలో చనిపోతాననుకొని వెళ్ళిన నాకు వాళ్ళు అక్కడ అమ్మా నువ్వు 2వ నెల అని వాళ్ళు నాకు చెప్పారు. ఈ బాధంతా ఏమైపోయిందో. దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుత కార్యం చేశాడు. ఇసాగాయ గారికి వందనాలు. నా జీవితంలో అద్భుత కార్యం చేసిన దేవుడికి వందనాలు. నేను ఇసాకాయ్ గారి ప్రార్థన అంటే నాకు తెలియదు. తెలియకపోతే మా అమ్మగారు ఫోన్ చేసి నాకు చెప్పింది, అమ్మా ఇలాగ అయ్యగారి దగ్గరకు ప్రార్థన పోతున్నారు, చాలామందికి అభిషేకం జరుగుతుందమ్మా, బాగా స్వస్థతలు వస్తున్నాయని నాకు చెప్పింది. చెప్పినాక నేను ఎమ్మటనే అయ్యగారి దగ్గరకి కోటానికి వచ్చాను. ఇక్కడే గుంటూరు వచ్చిన సరే సమయంలో మా చేను 1 ఎకరం వేసాం. మెరవ దాట 1 ఎకరం వేసిన సమయంలో నలి వచ్చి చాలా పాడైపోయింది. అసలుకి గొర్రెలు మేసినట్టు నలి మేసింది చేన్ని. వెర్రగైపోయింది. ఏసయ్యా ఏందయ్యా ఈ పరిస్థితి అని నేను ఇక్కడికి వచ్చి చాలా దుఃఖపడ్డా. దుఃఖపడిన సమయంలో నేను ఏసు రక్తం బుడ్డలు తీసుకెళ్ళి మందులో కలిపించి చేనికేసాను. చేనికేస్తే రోజుకు రోజుకి మందుల కన్నా చేను మారిపోయింది. మారిపోయినప్పుడు ఇంకా రోజుకు రోజుకి నెలకు నెలకి తీసుకెళ్తే వెళ్తానే వేస్తానే ఉండా. ఈ చేను ఏంది మొన్నటి దాకా ఇట్ అయిపోయింది, ఇలాగేంది ఇప్పుడు వచ్చేస్తున్నానని జనం చెప్పుకుంటున్నారు. తైలాభిషేకం నేను మందులో కలిపేసాను. నాకు బాగా చేను పండింది. పోయిన నెలలో నేను 17 క్వింటాలు కావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. 17 కన్నా ఇంకో క్వింటా ఎక్స్ట్రా ఇచ్చాడు 18 క్వింటాలని. నా బాకీలన్నీ వెళ్ళిపోయినాయి. మీ అందరికి నా వందనాలు. అన్నయ్య గారికి నా వందనాలు. దేవుడికి నా వందనాలు.
దేవుణ్ణ మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. విశాఖయ్య గారికి నా వందనాలు. మాది ఎర్రగుంటపాలెం. నా పేరు గ్రేసి. నాకు సంవత్సరం నుండి ఉన్నాయి ఒళ్ళంతా మచ్చలు వచ్చినాయి బాగా. అయితే ఎక్కడ ప్లేస్లు అనేది లేకుండా ఒంటి నిండా వచ్చినాయి నాకు మచ్చలు. వస్తే సంవత్సరం అంతా హాస్పిటల్లో తిరిగాను. తిరిగితే తెలిసిన వాళ్ళు ఇసాక అన్న ప్రార్థన దగ్గర పోతే ఏ శ్రత్వం రాసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారు. గుంటూరు ప్రార్థనకి నేను వచ్చాను. వచ్చినప్పుడు మచ్చలతో నేను అంతా నిద్రపోయి ఉంటే అందరూ నా వైపు చూస్తూ ఉంటే నేను దుప్పట ముసుకేసుకొని పండుకున్నా. నా పక్కన కూర్చోవడానికి కూడా అందరూ అదొక విధంగా చూస్తుంటే చాలా ఏడ్చుకున్నాం. మా అమ్మ మా నాన్న మేమంతా ఏడ్చుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాళ్ళు ఈ అమ్మాయికి వేరేగా ప్లేట్ మార్చాలి, వేరేగా ఉంచాలి, లేదంటే మీ అందరికి వస్తాయి అని అనేవాళ్ళు. అన్నప్పుడు అందరూ అన్నారు గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేయండి, 10 రోజులు పైనే ఉంచాలంటారు ఈ అమ్మాయిని, అయితే లేకపోతే బ్రతకదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ప్రార్థనకు వచ్చాను. వచ్చిన తర్వాత గుంటూరులో వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఇసాగయ్య గారు, భయపడకము, నీకు నేను సహాయం చేస్తున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను అని వాగ్దానం ద్వారా దేవుని మాట్లాడినప్పుడు నేను అదే ధైర్యంతో ఉన్నాను. ఏ శ్రత్తమే పోసుకున్నాను, శుభ్రంగా తగ్గిపోయింది. ఈ చిన్న అక్షకం దేవుని దీవించిన గాక. ఆమేన్. సగయ్య గారికి వందాలండి. నా పేరు సునీత. నాకు 3 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. ఇప్పటికే 4 అబార్షన్లు ఎన్నో జరిగినాయండి. బిడ్డ గర్భంలో ఎదగట్లేదండి. నాకు ఎవరో ప్రార్థనా శక్తి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పారండి. నేను నమ్మి 7 నెలలు వచ్చానండి. నాకు ఇప్పుడు 3వ నెల అండి. దేవుని పట్ల ఎంతో కార్యం జరిగించాడండి. దేవునికి వందాలి. మా బాబుకి వివాహం జరిగి 9 సంవత్సరాలండి. 9 సంవత్సరాల నుంచి సంతానం లేరండి. సంతానం లేకపోతే నా దగ్గరికి చాలామంది వచ్చండి. గుడైన ఇసాకయ్య గారు ప్రార్థన పెడుతున్నారు, మీ పాపను తీసుకురండి, దేవుడు దర్శిస్తారు అని చెప్పేవారండి. కానీ నేను నమ్మలేదండి. అమ్మపోతే ఒకసారి పాలకొల్లో పెడుతున్నారండి. ఎవరో ఫోన్ చేసి ఇసాకయ్య గారు పాలకొల్లో పెడుతున్నారు, వెళ్ళి ప్రార్థన చేయించుకో సంతానం వస్తుందని చెప్పారండి. అప్పుడు మా పాప పాలకొల్లో వెళ్ళిందండి. అయితే నేను మా పాపను దేవుడు దర్శించారండి. ఇప్పుడేమో 3వ నెల అండి. దేవుడు ఆ బిడ్డను దీవించను. మా పెళ్ళి 9 సంవత్సరాలు అండి. పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఐగారు ఒక ఆవిడ ఫోన్ చేసి, అమ్మ 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కదా, ఐగారు ప్రార్థన చేస్తున్నారు, పాలకొల్లు వస్తున్నారు ఇసాక అయ్య గారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, పిల్లలు పుడతారని చెప్పారండి. అలాగే మేము ఐగారు నిరీక్షణ టీవీలో వస్తారని చెప్పగా నిరీక్షణ టీవీలో చూసి ఐగారు దగ్గరకు వచ్చామండి. పాలకొల్లు ఫస్ట్ నెల వెళ్ళామండి. వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామండి. ఐగారు ఇస్తారు దేవుడు, మీకు కంపల్సరీ గర్భఫలం ఇస్తారమ్మా అని చెప్పారు. అలాగే గుడి వస్తున్నారని తెలిసి గుడి వరుసగా మానకుండా 10 నెలలు వెళ్ళామండి. 10 నెలలుగా దేవుడు గర్భఫలం ఇచ్చిండి. ఇప్పుడు 2 నెలలండి. దేవుడు చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. నా పేరు రెండు పాయింట్లతో ముదిరిపోయి లివర్ పాడైపోయి ఉన్నారండి. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు లివర్ ప్లాంటేషన్ చేయించుకోవాలన్నారు, 30 లక్షలు అవుతుంది అన్నారు, హైదరాబాద్ వెళ్ళమన్నారు. కానీ మేము ఎంతో విశ్వాసంతో తాడేపల్లిగూడెము రావులపాలెము వెళ్ళామండి. ఐగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఆయన చిన్న మాట చెప్పారండి, ఆ మాట నీకు తగ్గుతుంది, నువ్వు స్వస్థపడతావు, నువ్వు పో అని చెప్పారండి. అట్టి విధంగానే నా భర్తకి కామెర్లు మొత్తం తగ్గిపోయినాయండి. లివర్ కూడా బాగుందండి. మా కోసం దైవజనులు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల నా భర్త స్వస్థపడ్డారండి. ఇప్పుడు సజీవ లెక్కల్లో నా భర్తని ఉంచాడండి దేవుడు. ఈ చిన్న సాక్షి